Teachers, parents, my dear children, andariki jai hind. Jai hind. Chepara naku. Malok sari. Andariki jai hind. Na peru Enugu Srikanth Reddy. I'm from Jannaram. Slate High School, State Board day plus Slate Excellence. I proposed CBSE schools. Rendu schools run chestunano. Sumaruga 2000 strength untundi. And gata 20 samvatsaralaga enno training sessions nenu swataha conduct chestu plus ento mandi psychologists ni pilchi cheyadam jarigindi. Motivation sessions parents ki, students ki, teachers ki ippivadam jarigindi. దాని రిజల్ట్ కేవలం 2-3 రోజులు మాత్రమే ఉండడం గ్రహించడం. అండ్ 2-3 రోజులు మాత్రమే ఉంటే ఇవన్నీ కూడా చేసి లాభం లేదన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనం ఏమన్నా చేస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, ఆ మార్పు రావాలి. మార్పు రాకపోతే ఏం చేసినా కూడా వృధా అవుతుందని ఆలోచించగా ఆలోచించగా రీసెర్చ్ చేయగా వచ్చిన ఆలోచన ఇలాంటి వర్క్షాప్. దీంట్లో మనం ఏం చేస్తామంటే మీ అందరినీ కూడా మీకు సంబంధించిన సిచ్యుయేషన్స్ గుర్తు చేస్తూ మీతో కొన్ని సన్నివేశాలు రాపిస్తూ కొన్ని గేమ్స్ రూపకంగా మీ అందరితో కూడా ఆడిపిస్తూ మీకు నేర్పివ్వడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న ఉదాహరణ, పిల్లడు సైకిల్ మీద కానీ బైక్ మీద కానీ ఫాస్ట్గా వెళ్తుంటాడు, అరే వెళ్ళకరా పడుతో అని చెప్తే వింటాడా? అదే ఒక్కసారి పడిండి అనుకోండి,
మళ్ళీ మీరు చెప్పడం అవసరమా? అవసరం లేదు కదా. సో అదేవిధంగా మీ అందరికీ కూడా ఈరోజు ఈ 3 గంటల సమయంలో ప్రతి ఒక్క సిచ్యుయేషన్ సన్నివేశాన్ని మీకు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. అండ్ ఒకటి మాత్రం గ్యారంటీ, 3 గంటల తర్వాత పిల్లల విషయంలో నే కాకుండా మీ బిజినెస్ రూపకంగా మీ లైఫ్లో ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఆ సమస్యను నేనే పరిష్కరించుకోగలను అన్న భావం మీలో తెచ్చిన తర్వాతనే మిమ్మల్ని ఈ స్కూల్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. అండ్ పిల్లలు మనం చెప్తే వింటారా, మనం చేసేవి చేస్తారా? మొదటిదా రెండవదా? చెప్తే వింటారా, మనం చేసేవే చేస్తారా? మనం చేసేవే చేస్తారు, మనం చెప్పేవి వింటారా? మనం ప్రతిరోజు రాత్రి పడుకునే వరకు కూడా వాట్సాప్ ఇంకేమైనా మెసేజ్ వచ్చిందా అని చెప్పేసి చెక్ చేస్తూ పడుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఫోన్ వాడకరా వాడకరా అంటే వింటారా? వినరు కదా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి మనం ఏ విధంగా సొల్యూషన్స్ కనుక్కోవచ్చో విల్ ఫైండ్ అవుట్. అండ్ ఏదన్నా మార్పు జరగాలంటే మినిమం 8 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు నేను ఒక 72 కేజీస్తోని ఈ విధంగా ఉన్నానంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉన్నాను. అండ్ 8 సంవత్సరాల క్రితం నా పిల్లప్పుడు నేను కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాను. అండ్ మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా అదే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఈరోజు ఈ విధంగా ఉంటే మీరు గత 8 సంవత్సరాలు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టయితే కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటారు. అండ్ దానికి ముందు లిటిల్ డిఫరెంట్గా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే మన పిల్లలు రేపు పొద్దున 8 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే ఈరోజు నుంచి మనం పని మొదలు పెడితే కనీసం 2032 వరకు మన పిల్లలలో ఆ మార్పు అనేది రావడం జరుగుతుంది. లేదంటే అది సాధ్యం కాదు. సో ఆ మార్పు ఏ విధంగా తీసుకురావాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఇది నేను ఒక్కొన్ని మాట్లాడే సెషన్ కాదు. మీ అందరికీ టేబుల్స్ ఇచ్చి బుక్లెట్స్ ఇచ్చి ఈ విధంగా ఎందుకు ఆర్గనైజ్ చేశామంటే మీ పార్టిసిపేషన్ ప్లేస్ ఏ కీ రోల్. మీరు ఎంత బాగా పార్టిసిపేట్ చేయగలిగితే, ఎంత బాగా పార్టిసిపేట్ నాకు ఆన్సర్ ఇవ్వగలిగితే అంత బాగా మీరు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ చేయగలుగుతారు. ఎంత తక్కువ ఇన్వాల్వ్ అవుతే అంత తక్కువ నేర్చుకోగలుగుతారు. సో మీ అందరు పార్టిసిపేషన్ కావాలి నాకు. పార్టిసిపేషన్ దా ఒకవేళ ఉంటే గట్టిగా 1-2, 1-2-3 స్టైల్లో ఒకసారి క్లాప్స్ కొట్టండి. మీ టేబుల్లో ఉన్న పేరెంట్స్ డీటెయిల్స్ కాకుండా మీరు వేరే టేబుల్లోకి వెళ్ళి 2 మినిట్స్లో ఎన్ని ఎక్కువ డీటెయిల్స్ మీరు రాయగలిగితే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు, థర్డ్ వచ్చిన వాళ్ళకు మనం ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఆర్ యు ఆల్ రెడీ? రెడీయా? అన్న సార్ జూనియర్. అందరు కనబడుతుందా ఇది అక్కడ స్క్రీన్ పైన? సో ఈ ఫార్మాట్ రెడీ చేసుకోండి. ఫస్ట్ ఒక 1 మినిట్లో ఫార్మాట్ రెడీ చేసుకోండి. సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పేరెంట్, మొబైల్ నెంబర్, ఫేవరెట్ డిష్, ఫేవరెట్ కలర్, ఫేవరెట్ టీచర్. బ్యాక్ సైడ్ లో రాయండి అది. బ్యాక్ బ్యాకప్ బుక్లెట్,
30 seconds more. 25 seconds. 20 seconds. Hold. 15 seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Your time starts now. 2 minutes low. Where table, Kelly? ఎంతమంది ఎక్కువ మంది డీటెయిల్స్ రాస్తారో వాళ్ళకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కమ్ ఆన్, అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ టేబుల్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే టేబుల్ వాళ్ళది. హలో, ఎవ్రీవన్ రైట్ ఇన్ లాస్ట్ పేజ్. ఇది ఒకటి అడు పెట్టేశాం, ఇంకా అడు పెట్టాను. మీరు ఏది అని చెప్తాం. చెప్పు, చెప్పు. వైట్ పేపర్ ఉన్న దాంట్లో రాయండి. రాయడం రాకపోతే రాయడం వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేసి. లాస్ట్ 1 మినిట్. వైట్ పేజ్ కదా, లాస్ట్ వైట్ పేజ్. హైదరాబాద్ కదా. సెవెన్ ప్లీజ్ మ్యామ్, గో టు ది స్టేజ్. స్టేజ్ మీదకి వెళ్ళండి. 8 మే Six వచ్చిన వాళ్ళు ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఓకే ఓకే, దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మేడం ప్లీజ్, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నాకు హ్యాపీగా ఉంది. నేను కూడా ఒక స్టూడెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా స్పాంటినిటీ ఉండాలి కదా, అదే నేను అనుకున్నాను. అంటే నేను ఫస్ట్ రావాలి, ఫస్ట్ చేయాలనుకున్నా, వచ్చాను. హ్యాపీ సార్. వెరీ గుడ్. ఒక్కసారి 1, 2, 1, 2, 3 క్లాప్స్ ఫర్ హర్. మనం చిన్న చాక్లెట్. ఓకే మ్యామ్, నెక్స్ట్ 7 మ్యామ్, 8. ఓకే మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? చాలా హ్యాపీ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ పార్టిసిపేటింగ్. మ్యాడమ్, హౌ మెనీ మినిట్స్ మ్యామ్? 9. వావ్, కంగ్రాచులేషన్స్. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. మ్యాడమ్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బాగుంది సార్, హ్యాపీ ఉంది. మ్యాడమ్, 6. కంగ్రాచులేషన్స్ మ్యామ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్? ఇట్లా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో పేరెంట్స్ ఇట్లా ఇంటరాక్షన్ చేయడం మాకు కూడా కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మ్యామ్, మీరు ఎంతమంది రాశారు? 6 మ్యామ్. కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది సార్. థ్యాంక్స్. యాక్టివిటీస్ ఒకే స్కూల్లో చదువుతూ కూడా మీ అందరికి కూడా ఎవరికి కూడా పరిచయాలు లేవు. సో ఇది ఒక చిన్న అవకాశం. ఒక 6 మెంబర్స్, 7 మెంబర్స్, 8 మెంబర్స్, 9 మెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్తో మీరు వాళ్ళతో పరిచయం పెంచుకునే ఒక చిన్న అవకాశం. అండ్ దీంట్లో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి చూసుకున్నట్టు అయితే వాళ్ళు ఏమన్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అన్నారు, రైట్? నెక్స్ట్, ప్రైజ్ వస్తుందో రాదో అని కూడా కొందరు ఆలోచించారు కదా, రైట్? సో వాట్ ఈస్ దట్ పర్టికులర్ ఫీలింగ్ అంటే క్యూరియాసిటీ ఉండే కదా. అండ్ కొందరికి ప్రైజ్ రాని వాళ్ళకు బాధేసిందా? అరే నేను చేయలేకపోయాను, కొద్దిగా కష్టపడితే 5 రాశాను, ఇంకొకటి రాసుంటే నాకు కూడా ప్రైజ్ వస్తుండే అని అనిపించిందా? సో యాక్చువల్లీ దేర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ థింగ్స్, పాజిటివ్, న్యూట్రల్ అండ్ నెగటివ్. పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేసి హ్యాపీనెస్, న్యూట్రల్ ఫీలింగ్ వచ్చేసి క్యూరియాసిటీ,
అండ్ బోర్ రావడం, నెగటివ్ ఫీలింగ్ వచ్చేసి కోపం కానీ బాధ కానీ, ఆల్రెడీ మీ బుక్లెట్లో ఈ పాజిటివ్ నెగటివ్ అండ్ న్యూట్రల్ ఫీలింగ్స్ గురించి ఇంకా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు నిజ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అవునా కదా? మీ పిల్లలు మొబైల్ చూస్తున్నారనుకోండి, ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుందా, కోపం వస్తుందా? కోపం వస్తుంది కదా. అండ్ కోపం వచ్చి సమ్ టైమ్స్ మనం అరిచేస్తాం కదా, తిట్టేస్తాం. అండ్ కొన్ని సందర్భాలలో ఇంకా చెప్పకుండా వింటే కొట్టడం కూడా కొట్టేస్తాం కదా. సో మరి ఇప్పుడు కొడితే బాగుంటుందా, కొట్టకుంటే బాగుంటుందో మనం నేర్చుకుంటాం. ఇక్కడ నా దగ్గర ఒక 5-star చాక్లెట్ ఉంది. ఈ చాక్లెట్ కాస్ట్ ఎంత ఉంటుంది? 5 rupees ఉంటుంది, రైట్? అండ్ మీలో మీ పిల్లలకు కిండర్ జాయ్ చాక్లెట్ ఎంతమంది కొనిచ్చారు? వావ్, ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అందరికి, ఒక్కసారి గట్టిగా 1, 2, 1, 2, 3 క్లాప్స్. కిండర్ జాయ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎవరైనా చెప్పగలుగుతారా? 40 rupees ఆర్ 45? 45. 40 rupees అని అన్న వాళ్ళు మీరు ఒక 2-3 నెలల నుంచి కిండర్ జాయ్ కొననట్టున్నారు, అందుకొరకు ఆ పాత రేటే గుర్తుంది. సి ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ కాస్ట్, 5 rupees కాపీస్ 45 rupees చేశారు. ఎవరు చేశారు? ఎవరు చేశారు? 5 rupees విలువ చేసే చాక్లెట్ని వాళ్ళు 45 rupees అమ్ముతున్నారు, రైట్? ఎలా అమ్మగలుగుతున్నారు? ఎస్ మ్యామ్, ఎక్కువ మంది కొనడం వల్ల. ఆ ఎక్కువ మంది, మేడం కెన్ యూ ప్లీజ్ గివ్ ఎ చాక్లెట్ టు దట్ మేడం, ఇక్కడ ఉన్నారు అసిస్టెంట్ సార్, టీచర్. అండ్ వీ నీడ్ ఎ మైక్ దేర్ సార్, బికాస్ నాకు ఆ పార్టిసిపేషన్ రావాలి, ఆన్సర్స్ రావాలి, అయితేనే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. హెక్టర్ చాక్లెట్ విలువ 5 rupees, వెరెస్ కిండర్ జాయ్ విలువ 45 rupees. ఎక్కువ కొనడం వల్ల అది 45 rupees అయింది అని చెప్పేసి మేడం చెప్పారు. సార్ ప్లీజ్ ప్రొవైడ్ ఎ చాక్లెట్ టు హర్. అండ్ ఇంకా దేనివల్ల 45 rupees కి అది అమ్మగలుగుతున్నారు? ఎస్, అడ్వర్టైజ్మెంట్ ఒకటి. సార్ ఐ చాక్లెట్ దేర్ ఆల్సో, మేడం ప్లీజ్ ప్రొవైడ్ చాక్లెట్స్ టు దెమ్. ఇంకా ఎస్ సార్, లైక్ ఇది లైక్ ఒక ప్లాస్టిక్ పేపర్ లో ప్యాక్ చేస్తే దాన్ని దేంట్లో ప్యాక్ చేశారు? ఒక బాక్స్ లో, ఎగ్ షేప్ లో, రైట్? జస్ట్ హూ వాంట్ టు సే ద ఆన్సర్ రేజ్ యువర్ హ్యాండ్స్. షేప్ వల్ల దాని విలువ పెంచుకోగలిగారు. ఇంకా టాయ్, వెరీ గుడ్ మ్యామ్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ చాక్లెట్ దేర్. దాంట్లో ఒక టాయ్ పెట్టి మరి దాని విలువ పెంచిండ్రు. ఇంకా ఫ్లేవర్, ఫ్లేవర్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ దాంట్లో ఐస్ క్రీమ్ లోని క్రీమ్ ఉంది, చాక్లెట్ లోని చాక్లెట్ ఉంది, బిస్కెట్ లోని వేఫర్ కూడా ఉంది దాంట్లో, రైట్? సో లెట్ మీ రైట్, క్రీమ్, చాక్లెట్, వేఫర్, ఓకే. ఇవన్నీ యాడ్ చేసి, అండ్ అమ్మాయికి సపరేట్, అబ్బాయికి సపరేట్, రైట్? సో ఇవన్నీ చేసి ఏం చేశారు, దాని వాల్యూ అనేది, దాని ప్రైజ్ అనేది పెంచగలిగారు, రైట్? సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టు అవుతాయి, 5 rupees నుంచి 45 rupees, ఇక్కడ 9 times పెరిగింది దీని ప్రైస్. 9 rates పెరిగిందా? ఓకే. జనరల్గా ఈ పేపర్ ఖరీదు ఎంత ఉంటుంది, ఈ సైజ్ పేపర్ ఖరీదు ఎంత ఉంటుంది? A4 సైజ్ పేపర్ వచ్చేసరికి 50 paisa ఉంటుంది, 50 paisa ఉంటుంది మనం ఒక బండిల్ కొంటే. దాంట్లో A4 సైజ్లోని ఈ భాగం ఖరీదు ఎంత ఉంటుంది? 10 paisa, 5 paisa లో కూడా వచ్చేస్తుంది, బికాస్
ఇది సగంలో మూడో వంతు కూడా లేదు, సగం తీసుకుంటే కూడా 1/6 ఉంది అంతే ఇది. సో 5 పైసలు చేసుకుందామా? ఓకే. అండ్ దీని విలువ ఎంత? 20 రూపీస్. సో ఈ పేపర్ మీద 20 రూపీస్ ప్రింట్ చేసి దీని విలువను 20 రూపీస్ చేశారా? ఎవరు చేశారు? ఎవరు చేశారు? గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే 5 పైసల నుంచి 20 రూపాయల వరకు పెంచారు కదా, ఎన్ని రేట్లు పెరిగి ఉంటుంది? 4 టైమ్సా? 5 పైసల నుండి 5 పైసల నుంచి 4 టైమ్స్ అంటే 20 పైసలు మాత్రమే అవుతుంది. కానీ ఇది 20 పైసలు చేశారా? 20 రూపాయలు చేశారు. 40 టైమ్స్ కూడా ఎంత అవుతుంది ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి. 2 రూపాయలు మాత్రమే ఖరీదు అవుతుంది. దీని విలువ 2 రూపాయలా? ఎస్, 400 టైమ్స్. అక్కడ చాక్లెట్ ఇవ్వరా? బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 400 సార్లు దీని విలువ పెంచిండ్రా. అదే విధంగా దీనిపైన 500 రూపీస్ ప్రింట్ చేసి దీని విలువన 500 చేశారా? చేశారా? వైర్ లాక్ ఎన్ని రెట్లు పెరిగింది? 1000. 500 × 1000 ఎంత అవుతుంది? సారీ, 5 పైసలు × 1000 ఎంత అవుతుంది? లైట్ వైర్ వైర్ 10,000 టైమ్స్ పెరిగింది, రైట్? 10,000 సార్లు పెరిగింది. దీని ఈ 5 పైసల నుంచి 500 రూపాయల వరకు 10,000 సార్లు పెంచారు కదా. అండ్ ఆ చాక్లెట్ని 5 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెంచారు కదా. సో మన విలువను ఆర్ మన విలువ ఏం చేస్తే పెరుగుతుంది? మన వాల్యూ ఆర్ మన ఫ్యామిలీ వాల్యూ ఏం చేస్తే పెరుగుతుంది? 45 రూపీస్కి ఏం చేస్తే పెరిగింది? వాళ్ళు దాంట్లో ఒక డిఫరెంట్ షేప్ పెట్టారు, దాంట్లో ఒక బొమ్మ పెట్టారు, దాంట్లో క్రీము, చాక్లెట్, వేఫర్ ఇలా ఇవన్నీ పెట్టడం వల్ల దాని విలువ 5 రూపాయలది 45 రూపాయలు చేయగలిగారు. అండ్ ఆర్బిఐ దాని మీద ప్రింట్ చేసి దాని విలువను ఆ విధంగా పెంచగలిగారు. అదేవిధంగా మన కుటుంబ విలువ ఎప్పుడు పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది? ఎనీవన్, ఒక్కసారి చేతి లేపండి, మేడం వస్తారు మీకు మైక్ ఇవ్వడానికి. ఎస్ సార్. సార్ అక్కడ మ్యామ్, వెరీ గుడ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గుడ్ వాల్యూస్ ఉంటే మన విలువ పెరుగుతుంది. మరి వాల్యూస్ అంటే ఏంటి? వాల్యూస్ అంటే ఏంటి? ఏంటి విలువలు అంటే ఏంటి? యాక్చువల్ మోరల్ వాల్యూస్. వెరీ గుడ్. అవి ఏంటి మోరల్ వాల్యూస్? ఫైన్. మోరల్ వాల్యూస్ ఏంటి అవి? 1, 2 చెప్పండి. హెల్పింగ్ నేచర్. వెరీ గుడ్. హెల్పింగ్ నేచర్, దాన్ని మనము ఇన్ అదర్ వర్డ్స్ కైండ్నెస్ అనొచ్చా? ఎస్, కైండ్నెస్ అనొచ్చు కదా దాన్ని. ఓకే, నెక్స్ట్. మనం నిజాయితీగా ఉండి. వావ్, బిగ్ రౌండ్. మేడం, ఆర్ యు గివింగ్ చాక్లెట్స్ టు దెం? ప్లీజ్. నిజాయితీ. నిజాయితీని ఏమంటారు? ఆనెస్టీ అనొచ్చు. వెరీ గుడ్. Honesty or truth? Okay. ఇంకేం చేస్తే పెరుగుతుంది? Sacrifice చేస్తే ఏ విధమైన sacrifices? Respect ద్వారా. Very good. A big round of applause. ఇక్కడ సార్ కూడా చేతులు ఎత్తున్నా. Respect వల్ల మన విలువ పెరుగుతుంది. ఏ విధంగా? మనం ఇతరులను గౌరవించడం వల్ల వాళ్ళు కూడా మనను గౌరవించడం. సోషల్ రెస్పాన్సిబిలిటీస్. వెరీ గుడ్. రెస్పాన్స్, బాధ్యతగా ఉండడం వల్ల మన విలువ పెరుగుతుంది. అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే మనలో ఏముండాలా? వెరీ గుడ్. డిసిప్లిన్ అనేది ఉండాలా? ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి ఆన్సర్ చెప్పిన వాళ్ళకు. సి, మనందరికీ కోపం వస్తుంది కదా. కోపంకి ఆపోజిట్ ఏంది? శాంతం. అంటే పీస్ ఉంటే విలువ పెరుగుతుంది కదా. మీరు మార్కెట్లో ఉన్నారు, సడన్గా కలెక్టర్ గారు మీకు ఫోన్ చేశారు ఏదో పనిలో,
సరిగ్గా వినబడడం లేదు, హలో హలో అంటున్నారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యలో ఒక బెగ్గర్ వచ్చాడు, అయ్యా 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 అని చెప్పేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది మీ రియాక్షన్? రైట్, ఎస్. సి, మీకు డిసిప్లిన్ లేదా, బట్ అండ్ రెస్పెక్ట్ లేదా, బట్ అక్కడ ఆ విధంగా అనేసరికి బెగ్గర్ ఏం చేస్తాడు, ఒక రెండు అడుగులు వెనక జరిగి కిందికెళ్ళి మీ దగ్గర చూస్తాడా లేదా, నువ్వు కాకుండా నాకు ఇవ్వడానికి అన్న ఉద్దేశంతో. సో మీలో కైండ్నెస్ లేదా, మీరు ఎప్పుడు దానం చేయలేదా, చేసిన లేదా, అండ్ మీలో నిజాయితీ లేదా, ఉంది కదా. బట్ ఆ క్షణం అన్నీ ఆవిరైపోయినాయి, ఎగిరిపోయినాయి. దేనివల్ల ఎగిరిపోయినావు? శాంతి లేకపోవడం వల్ల, అంటే పీస్ లేకపోవడం వల్ల మీలో ఉన్న డిసిప్లిన్ పోయింది, ఆనెస్టీ పోయింది, రెస్పెక్ట్ పోయింది, కైండ్నెస్ పోయింది. రైట్? సి, అది ఏ విధంగా ఉంటుందంటే మనలో ఏమున్నా ఏమున్నా సరే బాటిల్ క్యాప్ కనుక ఓపెన్ చేయలేకపోయినాం అనుకోండి, దీంట్లో ఏమున్నా మనం తీయగలుగుతామా? దాంట్లోనే ఉంటాయి, బట్ బయట. ఇన్ ద సేమ్ వే మనకు శాంతి, మనం శాంతిగా ఉండకపోయేసరికి మనలో ఉన్న ఎన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా అవి ఎగిరిపోతాయి, అండ్ ఈ విలువలన్నీ కూడా మిస్ అవుతాయి. అండ్ ఈ విలువలు మిస్ అయ్యేసరికి ఏమవుతుందంటే మన వాల్యూ అనేది స్లోగా 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 క్షీణించిపోతుంది. అండ్ ఇవన్నీ ఉన్నప్పుడే దీన్ని దాటుకుంటూ వెళ్ళినప్పుడు క్రియేటివిటీ బయటకు వస్తుంది. క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసా? క్రియేటివిటీ అంటే ఏంటి? సృజనాత్మకత అంటే కొత్తగా ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకు ఫ్యాన్ ఉంది, ఏ విధంగా ఉంది? ఎవరో ఒకరు ఆ రోజులలో క్రియేటివ్గా ఆలోచించింది కాబట్టి మనకు ఫ్యాన్ ఉంది. ఈరోజు మన ఇంట్లో మిక్సీ ఉంది, ఏ విధంగా ఉంది? క్రియేటివ్గా ఆలోచించింది కనుకనే అది ఉంది. అండ్ వాళ్ళు కనుక పీస్ఫుల్గా, డిసిప్లిన్డ్గా, రెస్పెక్ట్ఫుల్గా, కైండ్నెస్గా ఉండకపోతే ఈరోజు ఆ ఫ్యాన్ కానీ మిక్సీ కానీ మనకు వస్తుండేనా? సో ఇన్ ద సేమ్, అంటే ఇది దేని గురించి చెప్తున్నా అంటే ఫ్యాన్ మిక్సీ ఎందుకు వచ్చినాయి? అక్కడ సమస్య ఉండే, సమస్యకు సొల్యూషన్ కావాలన్న ఉద్దేశంతో ఈ విలువలతో ఆలోచించరు కనుక అది వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నాం? మనకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం దగ్గర మనం ఎమోషన్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది కోపం వస్తుంది, ఆ కోపంతోనే ఉన్న విలువలన్నీ పోతున్నాయి. అండ్ ఒక్కసారి ఆ విలువలు పోయేసరికి ఇక్కడ ఈ క్రియేటివిటీ వరకు మనం రాలేకపోతున్నాం. అండ్ క్రియేటివిటీ వరకు రాలేకపోతే ఏమవుతుంది? మన విలువ పెరగదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ దాని గురించి అర్థం కావటానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత 9 అవుతుంది, 9 అయ్యేసరికి ఏమవుతుందంటే మీ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, ఫోన్ పట్టుకొని ఉన్నారు, ఏమవుతుంది? కోపం వస్తుంది కదా. సో అదే ప్లేస్లో మనం శాంతిగా ఉంటే ఎటువంటి ఆలోచన వస్తుందో మనం ఒకసారి అనలైజ్ చేసుకుందాం. కోపం అది చూసినా కూడా కోప పడకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళి డిసిప్లిన్గా ఉండండి. ఏ విధంగా డిసిప్లిన్? మదర్గా మీ బాధ్యత ఏంటి? ఫాదర్గా మీ బాధ్యత ఏంటి? నా పిల్లడితోని ఎవరున్నా లేకున్నా మీ ప్రజెన్స్ ఉన్నా యాబ్సెన్స్లో కూడా వాళ్ళు అదే విధంగా ఉండాలి. ఒక గుండం తీసుకొని రే నేను ఇది చెయ్యను అనే విధంగా తయారవ్వాలి మన పిల్లలు. అది ఎప్పుడు వస్తుంది? తల్లిదండ్రికి డిసిప్లిన్ ఉండి అండ్ తల్లిదండ్రికి నిజాయితీ ఉంటే వస్తుంది. ఏది? నా పిల్లడిని నేను ఏమన్నా చేసి వీన్ని ఫోన్కి అడిక్ట్ కాకుండా చూడాలి అన్న నిజాయితీ ఉంటే వస్తుంది. అండ్ పిల్లల పైన గౌరవం ఉంటే వస్తుంది. ఏ విధంగా గౌరవం? స్వామి వివేకానంద ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ ట్రై టు లివ్ లైక్ దట్ రైట్ ఫ్రమ్ టుడే సచ్ దట్ వన్ ఆర్ ద అదర్ డే యుల్ బికమ్ సో అన్నారు. రేపు పొద్దున మీ పిల్లల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు?
అండ్ తల్లిదండ్రిగా మీరే గౌరవం ఇవ్వకుండా నాలుగు తిట్లు తిడితే సమాజంలో ప్రజలు ఊరుకుంటారా, తిడతారా లేదా? రైట్. సో కైండ్నెస్, ఈ కైండ్నెస్ ఉంటే ఇవన్నీ ఈ ఐదు విలువలు, వీటితో పాటు ఇంకా చాలా విలువలు ఉన్నాయి, బట్ మన బండి ముందుకెళ్ళాల కనుక కేవలం ఐదుని మాత్రమే సెలెక్ట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ బుక్లెట్లో ఇంకా వివిధ వివరాలు విలువల గురించి వివరాలు ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే, వీలైతే రూమ్లో డోర్ వేసుకొని ఒక దగ్గర కూర్చోండి, కూర్చొని ఆ విలువలతో ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయండి. గంట కానీ, రెండు గంటలు కానీ, రెండు రోజులు కానీ, మూడు రోజులు కానీ, ఈ దానికి నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చేంత వరకు నేను రూమ్లో నుంచి బయటకు రాను అని చెప్పేసి ఒక్కసారి చిత్తశుద్ధితో కూర్చోండి. దీనికి ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను నేను. నో టెక్నాలజీ జోన్, ఈ విధంగా రాసి బెడ్రూమ్లో ఒకటి, బెడ్రూమ్ డోర్కి ఒకటి, ప్లస్ డైనింగ్ దగ్గర ఒకటి, ప్లస్ ఇంకొకటి నో ఫుడ్ జోన్ అని పెట్టేసి మనం సోఫా ఏరియాలో అక్కడ పెట్టేసి మనం కూడా ఫోన్ పట్టుకొని బెడ్రూమ్లో పోకుంటే, మనం కూడా భోజనం చేసేటప్పుడు ఫోన్ వాడకుంటే, సోఫాలో కూర్చొని మనం కూడా తినకుంటే పిల్లలు తింటారా? తినరు. సో ఇది క్రియేటివ్ సొల్యూషనా కాదా ఈ చిన్న దానికి? ఎందుకంటే ఆ రోజు క్రియేటివ్గా ఆలోచించకపోతే మనకు మిక్సీ ఉండకపోయేది, ఫ్యాన్ ఉండకపోయేది. అదేవిధంగా మన ప్రాబ్లంకు రెడీమేడ్గా స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ ఇచ్చుకుంటే సొల్యూషన్స్ మన ఇంటికి రావు. ఎందుకంటే మన ఇల్లు, పరిసరం, వేషధారణ, భాష, మన లివింగ్ స్టైల్ వేరే వాళ్ళతో సిమిలర్గా ఉండవు. మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్స్ వెతుక్కోవాలి. అండ్ అవి ఈ విధంగా, అండ్ ఈ విధంగా మీకు ఆలోచన ఏ విధంగా రావాలో కూడా నేను చెప్తాను నెక్స్ట్ స్టెప్లో. సో ఇది క్రియేటివా కదా, ఇది క్రియేటివ్ ఆలోచన కదా. ఒకసారి క్రియేటివ్ ఆలోచన అయితే గట్టిగా చెప్పండి కొట్టండి. అండ్ ఒకవేళ తప్పిపోయి ఇది అతికపెట్టిన తర్వాత మీరు రూమ్లోకి ఫోన్ పట్టుకొని పోయినండి, అమ్మా నువ్వు ఆ రోజు వాడినావు కదా, నేను ఒక 10 నిమిషాలు వాడతా అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తారు, చూడండిగా. ఓకే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ తల్లిదండ్రులు. అందుకొరకే పిల్లల్ని ఇక్కడ ఉండద్దు అని చెప్పినారు. కొన్ని విషయాలు పిల్లలకు తెలిసాయనుకోండి ఏం చేస్తారంటే, ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి సార్ ఏం చెప్పాడు, మళ్ళా నువ్వు నమ్మే నన్ను అరుస్తున్నావు, నన్ను కొడుతున్నావు, నన్ను తిడుతున్నావు అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది అందుకొరకే మనం వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఈ రోజటి ప్రోగ్రామ్ దీనికి యాక్చువల్గా సంస్కారం అని పేరు పెట్టడం జరిగింది. ఏ పాజిటివ్ పేరెంటింగ్ వర్క్షాప్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే, గొప్ప వ్యక్తులు కావడానికి ఒక 7 అలవాట్లను వివిధ ప్రాంతాలు తిరిగి వివిధ వ్యక్తులను కలిసి అమెరికాలోని స్టీఫెన్ కోవీ ఒక బుక్ రాయడం జరిగింది. అండ్ దాంట్లో 7 ఫస్ట్ అలవాటు వచ్చేసి బీ ప్రొయాక్టివ్. బీ ప్రొయాక్టివ్ అంటే ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ బట్ నాట్ ఫీలింగ్స్. సీ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ బట్ నాట్ ఫీలింగ్స్. మల్టిప్లికేషన్. సీ ఫీలింగ్స్ ఏంటంటే, కోపం ఏంటి, అదొక పటాకు లాగా కనిపిస్తుందా లేదా, రెడ్ చిల్లీ, లక్ష్మీ బాంబ్, సుతిల్ బాంబ్, రైట్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అయితే ఏమవుతుంది, ఈ సుతిల్ బాంబు, లక్ష్మీ బాంబులు, కుక్క పటాకులు అన్ని కలిపి ఒక్కసారి బ్లాస్ట్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, హోమ్ అని చెప్పేసి దగ్గర ఉన్న వాళ్ళందరికీ డ్యామేజ్ జరుగుతుందా లేదా. సో అదే, దట్ ఈస్ వాట్ ప్రొయాక్టివ్ హ్యాబిట్ ఈస్. అంటే ఇట్ ఈస్ నాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫీలింగ్స్ బట్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్. ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే పీస్, డిసిప్లిన్, రెస్పెక్ట్,
ఆనెస్ట్ కైండ్నెస్ ఇవన్నీ కలయికనే ఆ బీ ప్రొయాక్టివ్ అనేది. అండ్ బీ ప్రొయాక్టివ్ అదర్ వర్డ్స్ ఏమంటారంటే ఎవరు చెప్పకుండా సొంతంగా చేయడాన్ని బీ ప్రొయాక్టివ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్. నెక్స్ట్ వచ్చేసరికి పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే ఒక లక్ష్యం పెట్టుకొని దానిపైన వర్క్ చేయడం. అండ్ పుట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటే టైం మేనేజ్మెంట్. సి యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ టైం, 4 అవర్స్ సెషన్ ని 2.5-3 అవర్స్ లో కంప్లీట్ చేయమన్నారు. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 7 హ్యాబిట్స్ లో. అండ్ ఇది ఫేజ్ 1 మాత్రమే. ఈ విధంగా 7 వర్క్షాప్లు చేసుకుంటే మీరు మీ పిల్లల్ని పరిపూర్ణంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, ఒక మంచి పౌరునిగా మీరు తయారు చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 3 ఏంటంటే పర్సనల్ మాస్టరీకి సంబంధించింది. నెక్స్ట్ 3 ఉన్నాయి, అదేంటంటే మనం ఎదుటి వాళ్ళు ఒక సమాజంలో గ్రూప్గా ఏ విధంగా మనం మన యాటిట్యూడ్ ఉంటే అలవాట్లు ఉంటే ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ అవుతామో దాని గురించి. థింక్ విన్ విన్, థింక్ విన్ విన్ అంటే ఎదుటి వాళ్ళు విన్ కావాలి, మనం కూడా గెలవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్స్టూడ్. బట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ నేను చెప్పింది విను, తర్వాత నేను వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, నేను అమ్మను నేను చెప్పింది వినాలంతే. మనం పిల్లల్ని ఎప్పుడు కూడా వినడానికి ప్రయత్నించాం. సో సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్స్టూడ్. నెక్స్ట్ వచ్చేసరికి సినర్జైజ్. సినర్జైజ్ అంటే అవుట్సోర్స్ చేసుకోవడం, అంటే నలుగురు కలిసి పనిచేయడం. సో ఇప్పుడు మేము పనిచేస్తున్న రీజన్ కూడా అదే. ఇటు పేరెంట్ సపోర్ట్ ఉండాలి, టీచర్ సపోర్ట్ ఉండాలి, మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి, సమాజం సపోర్ట్ ఉండాలి, అప్పుడే ఒక బెటర్ పౌరుడు అనేది నిర్మాణం జరుగుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి షార్పెన్ దశ. షార్పెన్ దశ అంటే గుడ్డల్ని నూరడం. అబ్రాహం లింకన్ ఏమంటాడంటే, నాకు చెట్టు కొట్టడానికి 6 గంటల సమయం ఇస్తే 4 గంటలు నేను దాన్ని నూరడంలోనే యూజ్ చేస్తాను, కేవలం 2 గంటలు మాత్రమే చెట్టు కొడతా అంటాడు. మొండి గొడ్డలతో మనం ఎంత కొట్టినా కూడా అది వృధా. సో ఈ షార్పెన్ ఏ విధంగా చేయాలి, మనం బాడీని షార్ప్ చేసుకోవాలి, మైండ్ని షార్ప్ చేసుకోవాలి, హార్ట్ని షార్ప్ చేసుకోవాలి, సోల్ని షార్ప్ చేయాలి. సోల్ అంటే ఆత్మ. సి బాడీ గురించి చెప్తాం. ఇందులో ఎంతమందికి బైక్స్ ఉన్నాయి? ఓకే, వెరీ గుడ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ సపోర్టింగ్ అస్. సి బైక్ని మనం ఎన్ని వేలకు ఒక్కోసారి సర్వీస్ చేస్తాం? 2000కు ఒకసారి సర్వీసింగ్ చేస్తాం కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ 3000 అయింది, 4000 అయింది, 5000 అయింది, 6000 అయింది, సర్వీసింగ్ పంపలే, ఏమవుతుంది? మధ్యలో అయిపోతుంది కదా, రైట్? సో అదే విధంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ అందరికీ. సి ఎప్పుడో చిన్నప్పుడు పుట్టాం మనకు, ఇప్పుడు 30, 40, 50 సంవత్సరాలు వచ్చేసినాయి. మరి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎక్సర్సైజ్ చేయకుంటే, యోగా చేయకుంటే, మెడిటేషన్ చేయకుంటే మన బండి ఆగుతుందా ముందుకొస్తుందా? ఆగిపోతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకోండి, అబ్రాహం లింకన్ లాగా మనం గుడ్డల్ని నూరితే 10 గంటల్లో చేయాల్సిన పని 1 గంటలో కూడా చేయొచ్చు. అదే నూరకపోతే 10 గంటలు చేసినా కూడా చెట్టు తెగుతుందా? మొండి గడ్డలతో కొడుతూనే ఉంటాం, బట్ అది తెగదు. సో ఇంకోటి ఏంటి, మనం ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు పోతుంది? 800 కిలోమీటర్లు పోతుందా? 80 మైలేజ్ ఇస్తే 10 లీటర్లు పడితే 800 కిలోమీటర్లు పోతుంది. సో అదేవిధంగా మీరు కొత్తవి ఎప్పుడో చదివిన చదువులో కాకుండా మీ ప్రొఫెషన్కి సంబంధించి కొత్తగా ఏం నేర్చుకున్నా, మీ వంట గురించి కొత్తగా ఏం నేర్చుకున్నారు? సరే వంట పక్కన పెట్టండి. ఒకవేళ ఇందులో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఖాళీగా ఇంట్లోనే ఏం పని చేయకుండా హౌస్లో ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఒక్కసారి చేతి, వావ్ వెరీ గుడ్. ఒక్కసారి గట్టిగా చెప్పకపోతే, మనం ఆల్ట్రాటెక్ యాడ్ చూస్తున్నామా? వాళ్ళు ఇల్లు కొట్టుకోవాలనుకుంటే ఆమె వచ్చి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తుంది. నేను కూడా ఈ వ్యాపారం చేస్తున్నా, దీని ద్వారా నాకు వచ్చినాయి నా దగ్గర అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, అవునా కదా? సో అది ఏ సమయంలో వాళ్ళు డబ్బులు ఎలా అన్న సమయంలో ఆ విధంగా సపోర్ట్గా నిలవడం జరిగింది. అట్లాగే మనం మన మైండ్ని, మన తెలివిని, మన ఇంటెలెక్చువల్ ఎబిలిటీని పెంచుకోవచ్చా లేదా?
పెంచుకోవచ్చు కదా. సి ఎక్సర్సైజ్ చేస్తే నాకు సిక్స్ ప్యాక్ వస్తుందా లేదా? అంటే 40 సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి రాకుండా ఉంటుందా? ఉండదు కదా. సో అట్లనే మనం యోగా మెడిటేషన్ చేసినప్పటి మన మైండ్ చురుగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుందా లేదా? సో అట్లాగే మనం కొత్తగా నేర్చుకో బుక్కులు చదవడం స్టార్ట్ చేసినాం అనుకోండి, మన తెలివి పెరుగుతుందా తగ్గుతుందా? మరి మనం ఏం చేయకుండా నా బ్రతుకు వంట చేయడానికి అని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, మన విలువ పెరుగుతుందా తగ్గుతుందా? అక్కడ అల్ట్రాటెక్లో ఆ కోడల విలువ పెరిగిందా తగ్గిందా? గౌరవం పెరిగింది కదా, ఇంట్లో మామయ్య కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు కదా, రైట్? సో ఈ విధంగా మీరు కొత్తగా ఏం నేర్చుకోవచ్చు. ఒకవేళ నేర్చుకోవడం రావట్లేదు అయితే దీన్ని పదను పెట్టండి, మెడిటేషన్ చేయండి, యోగా ఎక్సర్సైజ్ చేయండి. దట్ విల్ ఎన్హాన్స్ యూ. ఏ విధంగా అంటే ఎక్సర్సైజ్ చేస్తే కండ ఏ విధంగా వస్తుందో ఎంత నిజమో ఈ బ్రెయిన్ని కూడా మీరు యోగా మెడిటేషన్ చేయడం వల్ల అంత బెటర్గా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బుక్స్ చదవడంతో కూడా ఆ విధంగా షార్ప్గా పనిచేయడం జరుగుతుంది. సో మీరు అండ్ ఇంకొక చిన్న ఉదాహరణ, మన దేశం కొరకు వాస్తవానికి 2014లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంగ్లీష్ రాకపోతుండే, బట్ కేవలం ఒకే ఒక సంవత్సరం ఛాలెంజ్గా తీసుకొని మనందరి కొరకు ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి సంవత్సరంలోనే ఒక లక్ష్యంతో ఉండి ఈ ప్రపంచ దేశాలందరినీ కూడా నేను యునైట్ చేసి ఒక G20 సమ్మిట్ లాగా చేసి ఒక వసుదేవ కుటుంబాన్ని నిర్మిస్తా అన్న లక్ష్యంతో ఆయన ఉన్నాడు కనుక ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు, మన దేశం కొరకు. అట్లాంటిది మనం మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు ఎదుగుదామా, అలాగే ఉందామా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ విధంగా మనం మైండ్ని ఎడ్యుకేట్ చేయొచ్చు, సాధన చేయొచ్చు. అండ్ మీరు మైండ్ని సలహాలు అడిగినప్పుడు అది ఏం చేస్తుందంటే ఎన్నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇస్తుంది. వేరాస్ గుండెని అడిగినారు అనుకోండి ఎస్ నో కేవలం 2 ఆన్సర్లు ఇస్తుంది. అండ్ మీరు ఒక్కసారి చూసుకున్నట్టు అవుతే మీ పిల్లలు ఫోన్ పట్టుకొని ఆడేటప్పుడు మీ గుండె ఏం చెప్తుంది అంటే అది కోపం వచ్చి వేగంగా కొట్టుకుంటుంది, ఒత్తుపెట్ట ఒత్తుపెట్ట తిట్టక్ 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 అని డబ్బు అని కొట్టుకుంటుంది. మనం వింటామా, వింటామా గుండె చెప్పింది అని కుక్కపెటాకులు లక్ష్మీ బాంబులు సుత్తిరి బాంబులు వేస్తూనే ఉంటాం. సో దయచేసి మీకు తిట్టాలనిపిస్తే గుండె తిట్టు అని చెప్పినప్పుడు తిట్టండి. గుండె ఎప్పుడు తిడుతుంది? నార్మల్గా అయినప్పుడు. నార్మల్ అయినప్పుడు మళ్ళీ మనం తిడతామా? ఇజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్ కదా, ఒక్కసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ అందరు కూడా టీ చేసే అలవాటు ఉంది కదా, పిల్లలు మనకు చెప్తే వింటారా, చేసేవి చేస్తారా? చేసేటివే చేస్తారు. సో మనం రోజు ఛాయ్ చేసుకుంటాం, ఛాయ్ చేసుకునేటప్పుడు కొద్దిగా చక్కెర తీసి అక్కడ కింద వేసినాం అనుకోండి ఒక 4-5 చీమలు ఇట్లనే వచ్చేసి అవి తినడం స్టార్ట్ చేస్తాయి. తినడం స్టార్ట్ చేసినప్పుడు మన మనసు ఎంత హ్యాపీగా ఉంటారు, నేను వేస్తే ఇన్ని చీమలు వచ్చి తిన్నాయని చెప్పేసి ఆ హ్యాపీనెస్తోని గుండె జబ్బులు వస్తాయా? రావు. ఇదొకటి. అండ్ దాంట్లో షుగర్ తక్కువ పడింది, షుగర్ తక్కువ తాగడం వల్ల అంటే ఛాయ్లో తక్కువ వేసుకోవడం వల్ల రాదు కదా. సో అక్కడ డయాబెటీస్ నుంచి కూడా మనం మనం కాపాడుకోవడం జరిగింది కదా. అండ్ ఈ విధంగా చక్కెర వేయడం చూసి మీ పిల్లలకు అరే సాయం చేయరా ఇళ్ళ కాలకని చెప్పడం అవసరమా? మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా వాళ్ళ క్లాసులో ఏం చేస్తారు, ఎవరైనా టిఫిన్ తెచ్చుకోకుంటే తీసుకోబెట్టా అని చెప్పేసి షేర్ చేసుకొని అలవాటు ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ తప్పెవరిది? మనదే కదా తల్లిదండ్రులుగా, రైట్? ఓకే, ఒక్కసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ సోల్. సోల్ అంటే ఆత్మ. యాక్చువల్లీ మీరు భూమి మీదకి ఎందుకు వచ్చింది? పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిండ్రా, వంట చేయడానికి వచ్చిండ్రా, ఉద్యోగం చేసి కుటుంబాన్ని సాధించడానికి వచ్చిండ్రా? ఒక్కసారి ఆలోచించకండి, వై ఎందుకు వచ్చింది? వాట్ ఈజ్ యువర్ పర్పస్? మీ జీవిత లక్ష్యం ఏంటి? అండ్ లాస్ట్కు పోయేటప్పుడు క్రిస్టియానిటీ మతంలో అయితే వాళ్ళు పోయాక 2 వాక్యాలు రాస్తారు సమాధి పైన, ఆ 2 వాక్యాలు ఏమై ఉండవు?
ఒక్కసారి ఆలోచించండి. విల్ గెట్ బ్యాక్. సీ, ప్రొయాక్టివ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ బట్ నాట్ ఫీలింగ్స్. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ యాక్చువల్గా ఈ ప్రొయాక్టివ్ హ్యాబిట్ ఏంటంటే, ట్రైన్కి ఇంజన్ లాంటిది. ఒకసారి ఇంజన్ ఉందనుకో, మిగతా ఆరు అలవాటు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి. అదే ఇంజన్ లేదనుకో, ఇక్కడ నాకు కదులుతుందా? సో అలాంటి హ్యాబిట్ ఈ ప్రొయాక్టివ్. అందుకొరకే ఈరోజు మనం 3 గంటల సమయం దాన్ని అందరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మిగతా అలవాట్లు విల్ వర్క్ ఆన్ ఇన్ సమ్ అదర్ వర్క్షాప్స్. వీళ్ళందరూ డీటెయిల్స్ తీసుకొని, అండ్ ఇది అటెండ్ అయిన వాళ్ళకి ఆ వర్క్షాప్ ఉంటుంది, అటెండ్ కాని వాళ్ళకు నెక్స్ట్ అలవాటు అర్థం కాదు. సో హియర్ మనం చూసినాం కదా, ఏం చూసాం? పిల్లలు మొబైల్ చూడడం చూస్తే మనకు కోపం వస్తుంది. సో ఈ సందర్భాన్ని మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేద్దామంటే, అందరికీ గన్ తెలుసు కదా, గన్లో ఒకటి ఉంటుంది, ఏముంటుంది? ఎస్, బుల్లెట్. బుల్లెట్ ఉంటుంది, ఇంకేముంటుంది? ఏం నొక్కితే బుల్లెట్ బయటకు వస్తుంది? ట్రిగ్గర్ కదా. సో దాంట్లో మెటల్ బుల్లెట్ పెడితే ఏమవుతుంది? నేను షూట్ చేసినా అనుకో, మనిషి చనిపోతాడు. సో ఆ మెటల్ బుల్లెట్ ప్లేస్లో నేను రబ్బర్ బుల్లెట్ పెట్టినా అనుకోండి, దెబ్బ తగులుతుంది, స్వెల్లింగ్ వస్తుంది కావచ్చు, కానీ మనిషి అయితే చావడు, రైట్? ఆ రబ్బర్ బుల్లెట్ మెటల్ బుల్లెట్ ప్లేస్లో నేను ఒక మల్లెపువ్వు పెట్టినా అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? ఇంకా కొట్టు, లైక్ ఆ ఫ్రాగ్రెన్స్ కావాలి కావాలి, ప్లీజ్ 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 ఇంకా కొట్టు అని చెప్పేసి ఉంటుందా? సో ఆ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఆ మెటల్ బుల్లెట్ ఏంటంటే మన ఎమోషన్స్, ఫీలింగ్, హ్యాపీనెస్, సాడ్, క్యూరియాసిటీ, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా మెటల్ బుల్లెట్స్. వేరే ఈ విలువలు ఉన్నాయి కదా, పీస్, డిసిప్లిన్, రెస్పెక్ట్, ఆనెస్ట్, కైండ్నెస్, ఇవి మల్లెపూలు లాంటివి. ఆ మెటల్ బుల్లెట్ తీసి మల్లెపూలు పెట్టినా అనుకోండి, ఏమవుతుంది? రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అవుతుందా లేదా? అదే మెటల్ బుల్లెట్తో డిషన్ 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 చేసినా అనుకో, చచ్చిపోతూ ఉంటారు. బట్ మనకు తెలియకుండా ఆ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, అంటే మీ పిల్లలు అంత ఎక్స్ప్రెసివ్ ఉన్నారో లేదో. మా పాపకు యాక్చువల్గా అమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి అడిగింది, పప్ప, డు మమ్మీ రియల్లీ లవ్ మీ అని చెప్పేసి అడిగింది. అరే ఎందుకు పెట్ట అట్లా అంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిద్దరు ఎక్కువ ఉంటారు కదా, నన్నే పక్కకు పెడతారు, మరి అట్లా అంటున్నావు అంటే, దెన్ వై షీ షౌటింగ్ ఎట్ మీ? అంటే ఆ చిన్న వయసులో వాళ్ళ మనసు ఎంత గాయమవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, మనం మెటల్ బుల్లెట్ పెట్టి డిషన్ 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 అని, అంటే ఆ ఎమోషన్ ప్రజెంట్ చేయడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది పాడవుతుంది. అండ్ నన్ను తప్పుగా అనొద్దు, ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలు, వివాహాలు జరుగుతున్నాయంటే ఇది కూడా ఒక కారణం. పెద్దగా అయినా కొద్దీ ఏమవుతుందంటే, మనం ఈ విధంగా ఎమోషన్స్ ప్రదర్శించేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చిన్నప్పుడు నేనంటే బాగా ఇష్టం ఉండే, కానీ ఇప్పుడు ఇష్టం తగ్గింది. ఉమ్మంటే తిడుతుంది, ఆ అంటే తిడుతుంది, ఉమ్మంటే తిడుతుండు, ఆ అంటే తిడుతుండు. నేనేం చేసినా తప్పే, టీవీ చూసినా తప్పే, బయట పోయి ఆడుకున్నా తప్పే, ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా. సో దీని ప్లేస్లో మనం ఏ విధంగా బిహేవ్ చేస్తే, ఏ విధమైన సొల్యూషన్ తీసుకొస్తే ఆ బెటర్గా మనకు సొల్యూషన్ ఉంటుందో, అంటే ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. సి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడని చెప్పిండు? వెరీ గుడ్, మనలోనే ఉన్నాడని. వన్ చాక్లెట్ హియర్ మ్యామ్, ఫస్ట్ టేబుల్ సెంటర్ మ్యామ్. ఏమన్నాడు? భగవంతుడు మనలోనే ఉన్నాడని చెప్పేసి చెప్పిండు. మనం నమ్ముతున్నాం, ఎందుకంటే మనం కూడా చిన్నపిల్లల అని చెప్తే వింటామా? లేదు. ఎప్పుడు వింటున్నాం? ఒక ఫోటో పెడితే, మన ఇంట్లో ఫోటో పెట్టుకుంటే రోజు పోయి ఆడ చెప్పులు కూడా తీసుకుపోకుండా ఎక్కడో దూరం పెట్టి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నాం. ఇంకెప్పుడు వింటున్నాం? ఒక విగ్రహం ఉంటే వింటున్నాం.
గుడిలో కూడా చెప్పులు కూడా లోపలికి రాకుండా భయం భక్తితోనే పోయి నమస్కరించుకుంటున్నాను, రైట్? బట్ ఏం చెప్పిండు అంటే, రామా భగవంతుడు నీలోనే ఉన్నాడు రా బాబు అని చెప్పేసి మొత్తుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. బట్ వింటున్నామా? ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయ అవసరం ఉంది. డియర్ పేరెంట్స్, మనిషి ఎప్పుడు కూడా ఇది జరుగుతుంది ఆర్ ఒక ఫిజికల్ రూపం ఉన్నంత వరకు దాన్ని నమ్మడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ డబుల్ సెంచరీ చేసేంత వరకు ఎవరు కూడా డబుల్ సెంచరీ చేయలేదు వన్ డే క్రికెట్లో, రైట్? యాక్సెప్టెడ్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే ఐ నీడ్ కన్ఫర్మేషన్. ఒకసారి యాక్సెప్ట్ అయితే గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఒక్కసారి డబుల్ సెంచరీ చేసిన తర్వాత సేవక్ చేసిండు, వెస్టిండీస్ ఆటగాడు చేసిండు, అలా కంటిన్యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ డబుల్ సెంచరీస్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అక్కడ ఫిజికల్ ఫామ్ ఉంది, అక్కడ కొట్టింది చూసిండు కాబట్టి అది సాధ్యమైంది. దట్ ఈస్ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ యాటిట్యూడ్. ఫిజికల్గా ఏమన్నా కనపడకపోతే మనం నమ్మము, అది జరగదు. మరి మీరు అందరు రోజు చెప్తున్నారా లేదా, అరే ఫోన్ వాడకరా, కళ్ళు వస్తాయి, ఇంత తోట అద్దాలు వస్తాయి, చూడడానికి బాగుండదు, అండ్ కొత్త కొత్త వ్యాఖ్యలు వస్తున్నాయి, ఆటిజం అనే అదని ఇదని వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారా లేదా, వింటున్నారా? వినట్లేదు. ఎందుకు వినట్లేదు అంటే, బికాస్ పిల్లలు మనం చెప్తే వినరు, చేసేవే చేస్తారు. మనం రాత్రి 10 గంటల వరకు లాస్ట్ మూమెంట్ కొనుక్కు తీసేటప్పుడు కూడా ఏదైనా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందా, మా ఫ్రెండ్ నుంచి వచ్చిందా, ఈ గ్రూప్లో వచ్చిందా, ఆ గ్రూప్లో వచ్చిందా అని చూసి మరీ పడుకుంటున్నా. బట్ పిల్లలైతే మనం దగ్గరికి, ఫోన్ దగ్గరికి రానియట్లేదు. సో దాని బదులు మనం ఒక నో టెక్నాలజీ జోన్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ ప్రాబ్లమ్ సాల్వ్. ఇది ఫిజికల్ ఫామా కాదా? సో ఈ విధంగా ఇది క్రియేటివా కాదా? ఇంతకుముందు ఎక్కడన్నా చూసారా ఇది నో టెక్నాలజీ జోన్? చూడలే కదా. సో ఫస్ట్ టైం సృజనాత్మకతతో ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ కూడా ఉంటేనే, ఈ విలువలు ఉంటేనే వస్తుంది. అదే కోపం ఉందనుకో, వస్తుందా? ఇది వస్తుందా? ఆ ఎమోషన్స్ మల్టిప్లై అవుతుంది, మల్టిప్లై అయ్యి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్ అయ్యి యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ ఆ కోపంలో అప్పుడప్పుడు నరాలు చిట్లి పక్షవాతాలు కూడా వస్తున్నాయి, రైట్? ఎవరు కారణం దానికి? మనమే కారణం. అదే చీటికండి చక్కెర వేస్తే మనసు ఆనందంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, మన జీవితం స్పాన్ కూడా పెరగడం జరుగుతుంది. సో మీకు మేడం వన్ బుక్లెట్ మ్యామ్ సజెస్ట్ ఓకే, మనం ఏం చెప్పినా వినడు. ఓకే, లాస్ట్ విద్యార్థించి లేకుంటే చాక్లెట్ ఇస్తానో లేకుంటే బయట తీసుకొస్తానో లేకుంటే పార్క్ తీసుకెళ్తానో, అప్పుడు ఆ హోంవర్క్ అనేది ఫినిష్ చేయడం కదా సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు మీ సమస్య చెప్పి నేర్చుకోవడంలో సాయం చేసినందుకు. సార్ ఏం చెప్పారు, హోంవర్క్ చేయడంలో వినడు, ఫస్ట్ 15 మినిట్స్ అయితే అస్సలు వినడు. సార్ ఈ లైట్ అక్కడ పెట్టండి ఒకటి, బికాస్ ఐ నీడ్ టు సీ దేర్ ఫేసెస్, దెన్ ఓన్లీ నేను. ఓకే, ఫస్ట్ 15 మినిట్స్ అసలు మన కంట్రోల్లోనే ఉండడు, నెక్స్ట్ 15 మినిట్స్ సతాయిస్తాడు, తర్వాత ఏదైనా ప్రామిస్ చేస్తేనే వింటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అప్పుడు ఏమవుతుంది, ఏమవుతుంది సార్ మీకు? ఇరిటేషన్ వస్తుంది అండ్ కోపం కూడా వస్తుంది అండ్ బాధ కూడా అవుతుంది, అరే వీడు హోంవర్క్ చేయకపోతే రేపు పొద్దున ఏమవుతాడని బాధ కూడా అవుతుంది. ఆ ప్లేస్లో మనం వాల్యూస్ని ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఒక్కసారి ఆలోచిద్దాం. సి, ఇక్కడ యాంగర్ బదులు మనం పీస్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా, లైక్ శాంతంగా ఉందామా? సో శాంతంగా ఉండి తండ్రిగా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత, నేను మీ ఎట్లన్నది కూడా హోంవర్క్ చేయించాలి, మీ బాబు పైన మీ గౌరవం కూడా ఉండాలి కదా, అండ్ నిజాయితీనే వీనికి ఆ హోంవర్క్ చేసే అలవాటు వచ్చే విధంగా మీరు చేయాలి కదా. సో బాబు పైన కైండ్నెస్ కూడా ఉండాలి కదా, జాలి ఉండాలి కదా. సో ఇవన్నీ విలువలను మనం ఇక్కడ అప్లై చేద్దాం, అప్లై చేసి ఒక క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఆలోచిద్దాం. సో
పిల్లడు హోంవర్క్ చేయాలంటే మనం ఒక మాట అనుకున్నాం, ఏంటిది? పిల్లలు మనం చెప్పేవి వినరు, చేసేవి మాత్రమే చేస్తారు కదా. సో మనం ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలి? వాళ్ళతో పాటు కూర్చోవాలి. ఊరికే కూర్చొని వాడికి హోంవర్క్ చేయమని చెప్పాలా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బుక్ చదివేసి ఏదన్నా రాస్తున్నట్టు మనం అలవాటు చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు, అండ్ ఇంకొకటి పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను మీకు, ఏదన్నా మంచి అలవాటు కావాలంటే అది 8 సంవత్సరాల లోపే అవుతుంది. 8 సంవత్సరాల తర్వాత చెడుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు, చెడు అలవాట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఎవరికైనా మీ పిల్లలు 8 సంవత్సరాల పైన ఉంటే అసాధ్యం కాదు, కానీ కొద్దిగా కష్టం ఎక్కువ అవుతుంటుంది. అదే 8 సంవత్సరాల లోపు ఉంటే తొందరగా అవుతుంది. దీనికి ఒకటే ఒక ఉదాహరణ. యాక్చువల్గా నాకు కూడా బుక్స్ చదివే అలవాటు ఇంతకుముందు లేకుండే, 2022 ఆగస్ట్ 27 ఆ రోజు వినాయక చవితి, ఒక మిత్రుడి ప్రోద్బలం వల్ల. అంటే యాక్చువల్గా నేనేమనుకుంటుంటే అంటే అంతా గూగుల్లోనే ఉంటుంది కదా, ఇంకా ఈ జమానాలో పుస్తకాలలో ఏముంటుంది, సర్వం ఇంటర్నెట్లో ఉన్నాగా అని చెప్పేసి అనుకొని నేను ఎప్పుడు కూడా అంటే ఇంటర్నెట్లో బ్లాగ్స్ అవి చదువుతూ ఉంటుంటే, ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉంటుంటే, బట్ బుక్స్ చదవకపోతుంటే. అప్పటి నుంచి బుక్స్ చదవడం స్టార్ట్ చేసినాను 27 ఆగస్ట్ 2022 నుంచి. తను నా పాప సెకండ్ క్లాస్ ఉండేది, అప్పటి నుంచి తను కూడా బుక్స్ చదవడం అలవాటు చేసుకుంది. అండ్ బుక్స్ చదవడం అలవాటు కూడా ఏ విధంగా చేసుకుందంటే, ఎప్పుడన్నా కార్లో హైదరాబాద్ వెళ్తే నా నేను ఏదే విధంగా అయితే బుక్ క్యారీ చేస్తానో, తను కూడా తన బుక్స్ తీసుకురావడం స్టార్ట్ చేసింది. తన ఇంట్రెస్ట్ చూసి నేనేం చేశానంటే ఇంటెలిజెల్లీ వాళ్ళకి ఇయర్ లాంగ్ సబ్స్క్రిప్షన్ చేశాను. ఇప్పుడు ప్రతి నెల ఒక బుక్ వస్తుంది, దాంతోపాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా, రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా బుక్ షాప్ పాప ఐ వాంట్ బుక్ అన్నది, దెన్ గో అండ్ సెర్చ్ అన్నది. అన్ని చూసేసరికి దానికి ఏం అర్థం కాలేదు, మళ్ళీ వచ్చింది పాప కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ ఇన్ ఫైండింగ్ ఎ గుడ్ బుక్ ఫర్ మీ అని అడిగింది. అప్పుడు నేను వెళ్ళి సమ్ పంచతంత్రకు సంబంధించిన బుక్స్ అవి అంటే ఆ ఏజ్ అప్రోప్రియేట్ తీసుకొని దాదాపుగా 800-900 బిల్ అయింది, అది కొని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం సెకండ్ క్లాస్లో ఉండగానే ఈ రీడింగ్ అలవాటు అవ్వడం వల్ల తను ఏం చేసిందంటే 10th క్లాస్ బుక్ కూడా చదవడం స్టార్ట్ చేసింది. తప్పెవరిది? చదువుడు వస్తలేదంటే ఎట్లా వస్తుంది? స్కూల్ ఏమన్నా మిషనా ఇట్లా ఏంగానే ఇట్లా బయటకు రావడానికి? సో దానికి మన సపోర్ట్ కావాలనా వద్దా? సో ఆ విధంగా అండ్ మన వాస్తవానికి మనం సంపాదించేదంతా కూడా మన పిల్లల కొరకే. తల్లులు అయితే ఏం చేస్తారంటే, ఇక ప్రొద్దంతా బిజీ ఉన్నట్టు పిల్లల హోంవర్క్ రాయడానికి కూర్చునే టైంలో వంట రూమ్లోకి పోయి ఇక అన్నం పప్పు కూర అన్ని వండడం స్టార్ట్ చేస్తారు. అప్పటిదాకా ఏం చేయరు మళ్ళా? అండ్ ఏం చేయాలంటే సరే టీవీలు సీరియల్లు అన్నీ ఉన్నాయనుకోండి, ఆ పనిలో బిజీ ఉండి మన పిల్లల్ని మాత్రం మనం పట్టించుకోకుండా సరిగ్గా హోంవర్క్ టైంలోనే కిచెన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫాదర్స్ అయితే ఏం చేస్తారంటే, పొద్దున్న నుంచి ఆఫీస్లో మస్తు కష్టపడి వచ్చిన అట్లీస్ట్ ఇప్పుడు జల్సాగా బయట పోయి అది ఎప్పుడు అప్పుడే మళ్ళా హోంవర్క్ చేసే టైంలో బయటకు వెళ్ళేసి ఫ్రెండ్స్లో ఏమంటారు కదా ఉప్పర్ మీటింగ్లో అవి ఇవి చేసేసుకొని ఇంకా దావత్లు ఏమైనా ఉంటే చేసుకొని ఇంటికి ఎప్పుడు వస్తారంటే వీళ్ళు పడుకున్నాకు వస్తారు. సో ఇక్కడ తప్పెవరు చేస్తున్నారు? తల్లిదండ్రులుగా మనం చేస్తున్నాం. సో అలా కాకుండా ఇన్ కేస్ మీరు కూడా కూర్చొని ఒక అకౌంటెంట్ అయితే అకౌంట్స్కి సంబంధించిన బుక్ చదివినట్టు అవుతే మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతే ఏమవుతుంది? దాంట్లో మీరు చేస్తున్న జాబ్లో ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? జీతం పెరుగుతుంది. జీతం పెరిగితే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది, మన ఇన్కమ్ అనేది మన పిల్లల్ని బెటర్ స్కూల్స్లో బెటర్ కాలేజెస్లో బెటర్ యూనివర్సిటీలలో చదివించే క్యాపబిలిటీ వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉందనుకోండి, రైతు ఏం చేయాలి? రైతు కూడా అగ్రికల్చర్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి కదా, అది చదవడం వల్ల ఏమవుతుంది? సార్ మీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చెప్తాను. ఓకే, సో ఏమవుతుంది
అగ్రికల్చర్ అది పండించడంలో కొన్ని మెలకువలు ఎక్కువ తెలుస్తాయి. మెలకువలు ఎక్కువ తెలిసినప్పుడు ప్రొడక్టివిటీ బాగెళ్తుంది. ప్రొడక్టివిటీ బాగెళ్ళినప్పుడు ఏమవుతుంది? డబ్బులు ఎక్కువ వస్తాయి. డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనం పిల్లల్ని బాగా చదివించుకోవచ్చా లేదా? సో ఈ విధంగా ఇప్పుడు తను ఏం చేయాలి? హోంవర్క్ చేయమని చెప్పాలా? బాబు సెకండ్ క్లాసే కాబట్టి చెప్పడం అవసరం ఉందా? చూసి వాళ్ళే కూర్చుంటారు. ఒక్కటి రోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు, ఐదు రోజులు, పది రోజుల తర్వాత పప్ప నువ్వేమో రాసుకుంటున్నావు అని చెప్పేసి తను కూడా చదవడమో రాయడమో స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మనం లైట్గా ఇట్లా కాదు బేట ఇట్లా అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. ఆటోమేటిక్ అక్కడ అలవాటు అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఏదో స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆడుకో టీచర్ ఉన్నారు, ఇంట్లో వచ్చినాక ఇంకో టీచర్ అని చెప్పేసి భావిస్తే హోంవర్క్ చేస్తారు వాళ్ళు? మానం చేయకుండా ఏం చేస్తారు? బికాజ్ స్కూల్లో అదే కూల, ఇంటికి వచ్చినాక కూడా అదే కూల. సో ఆ క్యూరియాసిటీ అనేది మనం డెవలప్ చేస్తే తప్పితే మన పిల్లలకు అది రాదు. అండ్ ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్. అండ్ ఇంకొకటి, దీంతో పాటు మనం ఒక చార్ట్ పెట్టేసి ఏ రోజు తన సొంతంగా ఎవరు చెప్పకముందు హోంవర్క్ కంప్లీట్ చేస్తాడో అక్కడ ఒక గ్రిప్ స్టార్, అలా చేయనప్పుడు రెడ్ స్టార్ పెట్టింది అనుకోండి, వారంలో ఎన్ని గ్రీన్ స్టార్లు వచ్చినాయి, ఎన్ని రెడ్ స్టార్లు వచ్చినాయి తన తను చూసుకుంటాడా లేదా? తను చూసుకొని వీలైతే మనం పాజిటివ్గా, అదే చిన్న నీకు లాస్ట్ మంత్ నాలుగు రెడ్ స్టార్లు వచ్చినాయి బట్ ఈసారి ఒకటే వచ్చినాయి అంటే నువ్వు మారుతున్నావు, నువ్వు గుడ్ అవుతున్నావు, నువ్వు బెటర్ అవుతున్నావు అని చెప్పేసి మనం ఎంకరేజ్ చేసినాం అనుకోండి ఏమవుతాడు? మారుతాడా లేదా? సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా బెటర్గా వాళ్ళ పిల్లల్ని మారడంలో సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం ఎప్పుడు కూడా ప్రేజ్ ద ప్రాసెస్ బట్ నాట్ ద పర్సన్ అంటే మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ని గుడ్ బెటర్ వెరీ గుడ్ అని ఎప్పుడు కూడా అనకూడదు. ఏమనాలి? ఆ గుడ్ చేయటానికి కారణమైన ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో ఆ పనిని మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షూస్ రాగానే సాక్స్ ఉతుక్కున్నాడు అనుకోండి, వెరీ గుడ్ బెటర్ అని చెప్పేసి వదిలేసాం అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు చేయలేనప్పుడు ఇక నా ఎబిలిటీ ఇంతే నేను బ్యాడ్ అయిపోతున్నా అని ఫిక్స్ అయిపోతారు. దాని బదులు ఇఫ్ యూ కెన్ స్పెసిఫై ద ప్రాసెస్, ఏ విధంగా చిన్న నువ్వు సాక్స్ నీది నువ్వే నీట్గా వాష్ చేసుకున్నా, నేను కూడా అంత బెటర్గా వాష్ చేయలేకపోతుండే కావచ్చు, వెరీ గుడ్ యూఆర్ డూయింగ్ ఇట్ బెటర్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుంటాడు. అమ్మ నిన్నేమన్నది మహిళ అమ్మ కంటే బెటర్గా నేను వాష్ చేసిందట అండ్ అలాగే వాష్ చేసుకుంటా అని చెప్పేసి అది కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే అది అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రతిదానికి కూడా ఈ ప్రొయాక్టివ్ విధంగా ఈ ఫిజికల్ ఫామ్ ప్రతిదానికి ఉంటే కానీ మనకు సమస్యలకు పరిష్కారం దొరకదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు అందరికి కూడా రెడ్ అండ్ బ్లాక్ పెన్స్ ఇచ్చారు కదా, రెడ్ అండ్ బ్లూ పెన్స్ ఇచ్చారు కదా, సో అక్కడ ట్రిగ్గర్ దగ్గర మీరు బ్లూ పెన్తో మీ సమస్యలను రాయండి. ఎన్ని సమస్యలు రాస్తారు? ఒక 8 సమస్యలను రాయండి. అది ఏ విధమైన సమస్య అయినా కావచ్చు. మీకు సమస్యలు పిల్లలతో ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్తో ఉంటాయి, అత్తమామలతో ఉంటాయి, ప్లస్ ఆడపడుచులతో ఉంటాయి, ఫ్రెండ్స్తో ఉంటాయి, బాస్తో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను అడగను మీ ప్రాబ్లంలను జెన్యున్గా ఆనెస్ట్గా మీరు పక్క వాళ్ళకు చూపెట్టకుండా ఒక ఎగ్జామ్ లాగా ఆ 8 ప్రాబ్లమ్స్ని మాత్రమే, ఎమోషన్స్ రాయకండి, 8 ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు రాయాల్సిందిగా కోరుతున్నాం. ఒక 2 to 3 టైం తీసుకుందాం. మీరు ఎంత బాగా రాస్తే అంత బెటర్ అవుతారు. ఎందుకంటే నాకు కండ రావాలంటే ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది, చేయకుండా అలాగే కూర్చున్నా అనుకోండి వస్తుందా? రాదు. సో మీరు పార్టిసిపేట్ చేయకుండా అదే విధంగా కూర్చున్నారు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇస్ అలాగే ఉండిపోతారు, మార్పు అనేది రాదు. ప్రాబ్లమ్స్ మాత్రమే 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాయండి, ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్రిగ్గర్లో ఏదైతే ఉందో ఈ ట్రిగ్గర్లో మనం ఒక సన్నివేశం చూడగానే మనకు కోపం వస్తుంది కదా,
పిల్లలు ఫోన్ వాడడం చూస్తే ఏమవుతుంది, కోపం వస్తుంది కదా. ఆ ఫోన్ వాడడం, ఇప్పుడు ఇంతకు ముందు సార్ ఏం చెప్పారు, హోంవర్క్ చేయకపోవడం వల్ల ఆ ప్రాబ్లం ఉంది కదా. ఆ ప్రాబ్లమ్స్ ని మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ ట్రిగ్గర్ లో ఒక ప్రాబ్లం, రెండు ప్రాబ్లంలు, మూడు ప్రాబ్లంలు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. సో ఆ ప్రాబ్లమ్లు ఏమి ఉంటాయి, కొందరికి అత్త మామలతో ప్రాబ్లం ఉంటుంది, కొందరికి బాస్ తో ప్రాబ్లం ఉంటుంది, కొందరికి ఆడపడుచులతో ప్రాబ్లం ఉంటుంది, కొందరికి హస్బెండ్ తో కానీ వైఫ్ తో కానీ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొందరికి ఇంకో సమస్యలు ఉంటాయి. అండ్ పిల్లల్లో ఇంకేమన్నా సమస్యలు ఉంటాయి, అతిగా ఫోన్ వాడడం కూడా ఒక సమస్య. ఆ సమస్యలను మాత్రం ఈ ట్రిగ్గర్ దాంట్లో రాయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అది రాసిన తర్వాత మనం నెక్స్ట్ ఆ ఎమోషన్స్ కానీ వాల్యూస్ కానీ ఆ ప్రొయాక్టివ్ రెస్పాన్స్ ఏ విధంగా మనం ఫైండ్ చేసుకోవాలో విల్ థింక్ ఆఫ్ ఇట్. అర్థమైంది కదా, ఒక్కసారి అర్థమైతే చప్పట్లు కొట్టి మీ అర్థమైనట్టు నాకు తెలపండి, అదర్వైజ్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చప్పట్లు రావట్లేదండి, అర్థం కాలే. వెరీ గుడ్ అని చెప్పు, ఇక్కడ ఉండవు అని చెప్పు, మీరు వస్తలేదు సార్ అని చెప్పు. అది ఊ అంటే లైటింగ్కి వెళ్ళలేదు పోతున్నాడు. రమ్మను ఆయన అటు పోతే ఏం కనబడుతుంది, ఇటానే ఉన్నావు అంట రమ్మను. లైటింగ్ అడ్డకుంటాను ఆయన, మరి కనబడతలేదు, మరీ సీకర్. ఒక్కసారి ఈ చిన్నారులను చూడండి, ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉన్నారు. అక్క తమ్ముడితో ఆడుకుంటుంది. సో ఈ పిల్లల్లో మీ పిల్లల్ని ఒక్కసారి ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. మీకు పాప బాబు ఉంటే పాప బాబు, ఓన్లీ బాబు ఉంటే ఈ బాబులో మీ బాబుని చూసుకోండి. ఈ వయసు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, లేదంటే ఇంకా చిన్నగా ఉంటే ఈ వయసుకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటారో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ దీన్ని ఇక్కడే పెడుతున్నాను, సో ఈ బోర్డ్ పైన పెడతాను, ప్లాస్టర్ వస్తుంది, ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో కంటిన్యూస్గా ఆ పిక్చర్ని అయితే చూసుకోండి, వాళ్ళని మీ పిల్లల్ని వాళ్ళు చూసుకోండి. ఓకే, కంప్లీటే, లాస్ట్ 10 సెకండ్స్లో అది కంప్లీట్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. సో ఇప్పుడు మీ అందరికి రెడ్ పెన్స్ ఉన్నాయి కదా, రెడ్ పెన్తో మీ ఫీలింగ్ ఏవైతే ఉంటుందో, అది ఒకటి కావచ్చు, రెండు కావచ్చు. ఇప్పుడు ఇది నాట్ డూయింగ్ హోంవర్క్ కి నాకు ఇరిటేషన్ వస్తుంది, యాంగర్ వస్తుంది, బాధ కూడా అవుతుంది, మూడు ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఎన్ని ఫీలింగ్స్ అయితే మీకు కలుగుతున్నాయో ఆ ఒక్కొక్క ప్రాబ్లంకి అన్ని ఫీలింగ్స్ అక్కడ రాయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎమోషన్స్ ప్లేస్ లో రెడ్ కలర్ తోని ఆ ట్రిగ్గర్ అంటే ఆ ప్రాబ్లంని చూసినప్పుడు, అది ఎదురైనప్పుడు మీ ఎమోషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, అవి ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు, అవి దాని పక్కన రాయండి. ఇది రాయడానికి కేవలం 30 సెకండ్స్ తీసుకుందాం, ఎందుకంటే 3-4 రాయడమే కాబట్టి. ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కనుక 30, 29, 28. డియర్ టీచర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు గో త్రూ అండ్ చెక్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఆర్ నాట్. 26, అండ్ ఇఫ్ దే నీడ్ ఎనీ అసిస్టెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ దెమ్ అవుట్. 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కంప్లీటెడ్. రాసారా ఎమోషన్స్, ఒకసారి రాస్తే ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ఇరిటేషన్, యాంగర్, సాడ్ బదులు మనం ఏ విలువలను యాడ్ చేద్దాం, ఏ విలువలను యాడ్ చేయొచ్చు, ఏది కావాలన్నా ఫస్ట్ శాంతి ఉండాలి కదా. సో ఫస్ట్ పీస్ ఉండాలి కదా, కోపం వచ్చినా కూడా ఏం చేయాలి, ఆపేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం కూడా అహింస వల్లే వచ్చింది, శాంతి వల్లే వచ్చింది. సో అంత గొప్ప విలువ ఆ విలువకుంది,
ఒక దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన కుటుంబం బాగుపడదా? మనకు ఆ శాంతి ఉంటే బాగుపడుతుందా లేదా? సో ఏ సిచ్యుయేషన్ అయినా కూడా ఫస్ట్ పీస్ అయితే ఉండాలి. పీస్తో పాటు మీరు ఆ సమస్యలో ఏ విలువ పాటిస్తే బాగుంటుందో, అంటే డిసిప్లిన్ ఉండాలా, ఆనెస్ట్ ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా, కైండ్నెస్ ఉండాలా, ఒక్కసారి ఆలోచించి ఒక్క విలువ కాకుండా రెండు మూడు విలువలు దాని పక్కన రాయండి. ఏ ఆ యాంగర్, ఇరిటేషన్, సాడ్ బదులు ఏమి రీప్లేస్ చేస్తారు, ఏ విలువను రీప్లేస్ చేస్తారు ఒక్కసారి రాయండి. విల్ టేక్ ఓన్లీ 30 seconds ఆఫ్ టైం. బుక్లెట్ రాదు మనం ఇది గ్రీన్ గ్రూప్ అయినండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే రాశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను కంప్లీట్ చేస్తాను. దీని ప్లేస్లో ఈ ప్రొయాక్టివ్, ఈ ఫిజికల్ ఫామ్ ఆఫ్ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఆఫ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి? హోంవర్క్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ స్టార్ట్ రీడింగ్ బుక్స్ అనేది ఒక క్రియేటివ్ ఫిజికల్ ఫామ్. అండ్ ఒక చార్ట్ పెట్టేసి ఏ రోజైతే ఎవరి బలవంతం లేకుండా చేస్తాడో అక్కడ ఒక గ్రీన్ స్టార్ ఇవ్వాలి. ఒకవేళ హోంవర్క్ చేయకపోతే రెడ్ స్టార్ పెట్టేయండి. వారంలో మనం అది చూసి మనం చెప్పడం కూడా అవసరం లేదు, ఎన్ని గ్రీన్లు వచ్చినాయి ఎన్ని రెడ్లు వచ్చాయి తనే చూసుకొని వీలైతే ఒక 1 week ఒకసారి మనం చిన్న అప్రిషియేషన్స్, ఒక రివార్డింగ్ లాంటిది ఇవ్వడం వల్ల ఆ ప్రోత్సాహం అనేది ఆటోమేటిక్గా మార్పుకు దారితీస్తుంది. అండ్ ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇంకెవరన్నా ఏమన్నా సమస్య చెప్తారా? సో దట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఎ ఫిజికల్ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఫర్ దట్. ఇంకేదన్నా సమస్య, కోపం వస్తుందా, బాధ కూడా అవుతుందా? సిబ్లింగ్స్ ఆర్ ఫైటింగ్, ఇక్కడ కోపం వస్తుంది, బాధ కూడా అవుతుంది. ఇక్కడ మనం ఏం విలువలు పాటిద్దాం అంటే పీస్ అనే విలువ పాటిద్దాం. ఉంచుదాం తల్లిగా మనం ఒక డిసిప్లిన్ మదర్స్ అవ్వటానికి, అండ్ ఆనెస్ట్ గా ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది ఆలోచిద్దాం. సో ఈ ప్రొయాక్టివ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి? ప్రొయాక్టివ్ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ అయి ఉండాలి కదా. క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ అంటే క్రియేటివ్ అంటే మన ప్రాబ్లమ్ కి బజర్లో సొల్యూషన్ దొరుకుతుందా? దొరకదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మన పురాణాల్లో మోరల్ స్టోరీస్ ఉంటాయి కదా, ఏముంటాయి, అన్న చెల్లెళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన కథల పుస్తకాలు ఉంటాయి కదా. సో కథల పుస్తకాలలో వాళ్ళను చదివేటట్టు ఎంకరేజ్ చేయాలి. వీలైతే మనం చదివి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, అరే ఇట్లుండాలా అన్న ఒక అవగాహన వస్తుంది. ఎక్కువ మందికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎందుకు దొరకట్లేదు అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్ వెళ్ళాను ఫ్రెండ్ వాళ్ళ స్కూల్కి. ఒక డ్రైవర్ ఉన్నాడు అండ్ వెళ్తుండగా వాళ్ళ కార్లోనే వెళ్ళాం. ఏం చదువుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది. సార్ పీజీ చేశాను సార్ లైబ్రరీ సైన్స్లో అని చెప్పేసి. అరే పనిచేసేది స్కూల్లో డ్రైవర్గా, పీజీ చేస్తే నువ్వు సార్నే రిక్వెస్ట్ చేసుకున్నా కూడా లైబ్రరీ అని పోస్ట్ ఇస్తాడు కదా, డ్రైవర్ ఎందుకు చేస్తున్నావు అన్నాడు. సార్ ఇంగ్లీష్ రాస్తారా? మరి ఇంగ్లీష్ రాకపోతే ఏం చేస్తున్నావు, సమస్య కూడా తెలుసు కదా, ఏం చేయాలా, నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఎట్లా నేర్చుకోవాలి సార్? సో అక్కడ వాస్తవానికి తన జీవితం
బాగుపడట్లేదన్న బాధ ఆ కోపంతో ఉంటాయి. ఒకటేమో ఎమోషనల్ సెంటర్, అది ఇక్కడ ఉంటుంది అంటే జస్ట్ వెన్నుపూస పైన ఉంటుంది. అండ్ ఆ ఎమోషనల్ సెంటర్ ఇవే వాట్ లైక్ బైసికల్ ని మనం బ్యాలెన్స్ చేసినప్పుడే ముందుకెళ్ళగలుగుతాం, బ్యాలెన్స్ చేయకుంటే కింద పడతాం, దెబ్బలు తగులుతాయి. సో అదే విధంగా మనం ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే, బైక్ నడిపేటప్పుడు బైక్ ని ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేస్తామో ఆ విధంగా బ్యాలెన్స్ చేసినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇన్ ద సేమ్ వే ఈ ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసినప్పుడే దీంట్లోని నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతాం. ఇది ఎమోషన్ సెంటర్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని అంటాం. ఇది మన పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఇది ఎఫర్ట్ పైన పనిచేస్తుంది, అంటే మనం చేసే పని పైన పనిచేస్తుంది. ప్లస్ అది కూడా ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకు ఒక లక్ష్యం ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఇది నేను సాల్వ్ చేసుకోగలదా, ఇది నేర్చుకోవాలా అని, సపోజ్ నేను ఒక 4 కిలోలు ఒక 4 నెలల్లో దిగాలను, తగ్గాలని అనుకుంటే ఏం చేయాలి? నేను డైట్లో చేంజెస్ చేయాలి, ప్లస్ రోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి రెండు చేయకుంటే 4 కిలోలు తగ్గమంటే తగ్గుతానా? అంటే యాక్షన్ ఉండాలి కదా, ఆ ఫిజికల్ ఫామ్ అనేది ఉండాలి కదా. ఉంటేనే ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది పనిచేస్తుంది. అండ్ ఈ ఎమోషనల్ సెంటర్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ దాటిన తర్వాతనే హిపో క్యాంపస్ ఉంటుంది. ఆ హిపో క్యాంపస్ ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ లెర్నింగ్ అనేది, అంటే యాక్షన్ అనేది మూవ్ అవుతుంది. అంతవరకు యాక్షన్ అనేది ముందుకు కాదు. అంటే ఫస్ట్ ఎమోషనల్ సెంటర్ దాటి తర్వాత ఒక లక్ష్యం ఉండి దీన్ని పర్ఫెక్ట్గా నేను సాల్వ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు, దానిపైన మనం ఏదైనా పని చేసినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ప్రొసీజర్, ఫార్ములా. సో ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇక్కడ ఎమోషనల్ సెంటర్లనే ఆగిపోతున్నారు. ఎమోషనల్ సెంటర్లో ఆగిపోయి ఏం చేయాలో తెలియట్లేదు, ఆ లక్ష్యం ఉండట్లేదు, అది ఉండకపోయేసరికి అక్కడే స్ట్రగుల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నేనేం చేయొచ్చు, ఇద్దరు పిల్లలు ఫైట్ చేస్తున్నారంటే ఫస్ట్ కలిసిమెలిసి ఉండే కథలు, అన్న చెల్లెలు కానీ ఫ్రెండ్స్ కానీ కలిసిమెలిసి ఉండే కథలు నేను ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏం చేయొచ్చు, ఒక చార్ట్ పెట్టచ్చు. ఫైట్ చేస్తున్నామని ఎందుకు అని అడగకుండా ఎప్పుడెప్పుడైతే ఫైట్ చేస్తారో వెళ్ళి ఒక రెడ్ స్టార్ అక్కడ పెట్టేయాలి. అండ్ ఆ రోజు మొత్తం ఎవరు ఫైట్ చేయలేదనుకోండి ఏం చేయాలి, గ్రీన్ కలర్ స్టార్ ఇచ్చేయాలి ఆ పిల్లలకు. అభం శుభం ఎరగని చిన్న చిన్న పిల్లలు, మనం ఏం చేస్తే ఎలా చేస్తే ఆ విధంగానే తయారయ్యే పిల్లలు. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈరోజు ఎంత డేట్, 11th or 12th కదా. సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, సుప్రీత్ శాన్వి అన్నారు. వీళ్ళిద్దరు ఫైట్ చేసింది అనుకో, నేనేం చేస్తా ఇక్కడ రెడ్ కలర్ స్టార్ వేస్తాను. అండ్ నెక్స్ట్ డే ఏ లేదనుకో గ్రీన్ కలర్, ఇక్కడ కలర్ చాయిస్ లేదు కాబట్టి జి అని రాశాను, గ్రీన్ కలర్ స్టార్ నేను వేస్తాను. హలో, సో 1 week లో ఎన్ని రెడ్ వచ్చినాయి ఎన్ని గ్రీన్ వచ్చినాయి మనం చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలు చూస్తూ ఉంటారు. అండ్ ఒక వారం 2 వారాలు సమ్ టైమ్స్ వాళ్ళు ఫైట్ చేసినా కూడా మనం అక్కడ రెడ్ వేయకుండా చిన్న, ఈ వారం మీరు అసలు పోయిన వారానికి కంపేర్ చేసుకుంటే తక్కువ ఫైట్ చేసినారు, మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పేసి ఒక్కసారి ఒక కిండర్ జాయ్ ఒక ఐస్ క్రీమ్ ఇచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళే అండర్స్టాండింగ్ వస్తారు. మనం ఫైట్ చేయకపోతే నెక్స్ట్ డే నెక్స్ట్ సండే మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ వస్తుంది, వట్టి ఎందుకు ఫైట్ చేయడం, ఇవన్నీ చేయకుండా ఎన్ని సమయం అని చెప్పేసి మనం అరిచినాం అనుకోండి, ఇక్కడ రిలేషన్షిప్ అనేది పడుతుంది. ఇది పనిచేస్తుందా లేదా, సొల్యూషన్ వర్క్ చేస్తుంది? ఒక్కసారి సొల్యూషన్ వర్క్ చేస్తుంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి చేతులు చెప్పండి. వావ్, ఎపిక్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యు ఆల్. సో సమస్యలకు సొల్యూషన్ దొరుకుతున్నాయా? సో ఈ విధంగా మీరు ఇంకొక 8 సమస్యలు రాసింది కదా, ఆ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్, దీంట్లో ఫిజికల్ ఫామ్ ఉందా? స్టోరీ బుక్స్ బుక్ కనబడుతుంది, చదవడం యాక్షన్ నడుస్తుంది, ప్లస్ చార్ట్ ఉంది, ఫిజికల్ ఫామ్ ఉందా లేదా? అండ్ మన సపోర్ట్
1.5 minute more. దొరుకుతున్నాయా సొల్యూషన్స్ కి క్రియేటివ్ ఫ్రమ్ నెక్స్ట్ విల్ బి టీచర్స్ అందరు కూడా మీకు అలర్ట్ చేసిన గేమ్ దగ్గర ఉండండి. నెక్స్ట్ ఒక చిన్న గేమ్ ఆడుకోబోతున్నాం మనం. దట్స్ 1 మినిట్. ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లమ్ మీరు సొంతంగా సొల్యూషన్ దొరికితే ముందుకు రాగలుగుతారా? సో దట్ ఇట్ విల్ బి అన్ ఎగ్జాంపుల్ అండ్ మీకు అక్కడ స్ట్రక్ అయినా కూడా ఐ విల్ బి దేర్ టు సపోర్ట్. ఎవరన్నా మీ ప్రాబ్లమ్ కి క్రియేటివ్ ఫిజికల్ ఫార్మ్ ఫైండ్ చేస్తే ముందుకు రాగలుగుతారా? టీచర్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ బ్రింగింగ్ ద పేరెంట్ అప్ టు హియర్. డియర్ టీచర్స్ ప్లీజ్ అట్లీస్ట్ ఒక పేరెంట్ బుక్లెట్ రాదు. మనం బుక్లెట్స్ లేవు. ఓకే, ఈ విధంగా నాకు చేయండి. బుక్లెట్స్ రాని వాళ్ళు దయచేసి అట్లీస్ట్ పేపర్ మీద రాయండి. రాయకుంటే లైక్ మనం ఎక్సర్సైజ్ చేయకుంటే ఏ విధంగా అయితే మస్ట్ డెవలప్ కాదు. సార్ మీ పేరు కిరణ్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ సమస్యను మన ముందు పెట్టారు. ఏంటంటే పిల్లల ముందు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం. వాస్తవానికి దాని ఇంపాక్ట్ 100% ఉంది. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేవి చేయరు, మనం చేసేవి మాత్రమే చేస్తారు. సో ఏమవుతుంది, వాళ్ళు కూడా అదేవిధంగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల ముందు మనం తల్లిదండ్రులు లాగా ఉండాలి. పిల్లలు లేనప్పుడు మాత్రమే భార్య భర్తల్లాగా ఉండాలి. సో ఆ విధంగా అంటే భార్యభర్తలుగా పిల్లలు లేనప్పుడు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత మీరు జుట్టు పట్టుకుంటారా, కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, అది మీ ఇష్టం. బట్ పిల్లల ముందు అది చేసేసరికి ఏమవుతుందంటే, వాస్తవానికి పిల్లలు స్కూల్లో ఉండేది 9 నుంచి 5 గంటల వరకే, ఆరు 4 గంటల వరకే. మిగతా టైం అంతా పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లేదు అని చెప్పేసి మేడం చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఏమవుతుంది, మనకు స్కూల్ పైన కోపం వస్తుంది, రైట్? అండ్ టీచర్ పైన కోపం వస్తుంది, అండ్ పిల్లడి పైన కూడా కోపం వస్తుంది. ఒక్కసారి దీని ప్లేస్లో మనం వాల్యూస్ యాడ్ చేసి చూద్దాం. ఒకసారి శాంతంగా ఆలోచిద్దాం. భారతదేశ ప్రధాని దేశం కొరకు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనకు ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యమా అసాధ్యమా ఒక్కసారి ఆలోచిద్దాం. అండ్ ఒక్కసారి దాంట్లో డిసిప్లిన్తో పాటు ఆనెస్ట్ కూడా ఆలోచిద్దాం. సి, కోరికకు విష్కు నిజాయితీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కోరికలు ఎలా ఉంటాయంటే, నేను ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలనేది కోరిక. సి, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలనుకుంటే ఏం చేస్తే మనం ఇల్లు కట్టుకోగలుగుతాం? ఓన్లీ చెప్తే అవుతుందా? ఏం చేయాలి? దానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి. నెలకు 5,000-6,000 పొదుపు చేసుకోవాలి. ఒక చిట్టి రూపకంగా చేసుకోవాలి. ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అది 3-5 లక్షలు అయితే బ్యాంక్ అప్రోచ్ అయ్యి లోన్ తీసుకుంటే ఇల్లు కానీ కారు కానీ సాధ్యమవుతుంది. అండ్ ఆ లోన్ కట్టే స్తోమత కావాలంటే మనకేం చేయాలి, మన ఇన్కమ్ ఎక్కువ కావాలి. ఇన్కమ్ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం రోజు కొద్దిసేపు మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పైన, మీరు ఏం పని చేసినా పర్వాలేదు నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి రోజు ఒక అరగంట కానీ మనం టైం స్పెండ్ చేయకపోతే మనలో డెవలప్మెంట్ రాదు. అండ్ మనలో డెవలప్మెంట్ రాకపోతే ఫ్యూచర్లో ఏది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్సైజ్ లైక్ మజిల్ రావాలంటే ఎక్సర్సైజ్ చేస్తేనే మజిల్ బిల్డ్ అవుతుంది.
నాకు కండ రావాలా కండ రావాలా కండ రావాలని మనం 1000 సంవత్సరాలు అనుకున్నా కూడా కండ బిల్డ్ కాదు. సో ఇక్కడ ఫిజికల్ ఫామ్ ఏంటి? ఫస్ట్ మేడం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎవరి కొరకు నేర్చుకోవాలి? మన పిల్లల కొరకు నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి? యూట్యూబ్లో ఇన్ని యాప్స్ ఉన్నాయి, సారీ ఆండ్రాయిడ్లో ఇన్ని యాప్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ ఉన్నాయి ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలో చెప్పడానికి. అండ్ మనం కొందరిని చూస్తున్నాం దుబాయ్ వెళ్తారు, 6 నెలలు తిరగక ముందు హిందీలో ఫ్లూయెంట్గా నేర్చుకొని బ్యాక్ వస్తారు. వస్తుంది భాష, వస్తుందా రావట్లేదా? ఎందుకంటే అక్కడ భాష రాకపోతే పని చేయలేడు, కమ్యూనికేట్ చేయలేడు. కమ్యూనికేట్ చేయకపోతే ఆయనకు అక్కడ ఉద్యోగం కంటిన్యూ ఉండదు. ఆ బర్నింగ్ డిజైర్ అనను ఆ భాష నేర్చుకునే విధంగా చేస్తుంది. సో అదే విధంగా అండ్ ఆ విధంగా మనం పిల్లల్ని మనం నేర్చుకొని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే తప్పకుండా అది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు లాస్ట్లో మీకు కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది మేడం. ఒకవేళ సొల్యూషన్ దొరకకపోతే నన్ను మీరు పర్సనల్గా మీట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఫిజికల్ ఫామ్ అనేది మనం ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు మా ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇద్దరు టీచర్స్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఇద్దరు టీచర్ అండ్ మీ టేబుల్స్ అందరి దగ్గర ఒక గేమ్ ఉంది. ఒక బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్తోని ఒక గేమ్ ఉంది, ప్లస్ అక్కడ చిట్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ అది అది ఏ విధంగా ఆడాలో ఇక్కడ స్టేజ్ మీద చూపిస్తారు. ఇద్దరు టీచర్స్ ఎవరు వస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ గేమ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్తో పాటు ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ మనకు రావచ్చు. సో అవన్నీ కూడా ఇంతకుముందు సార్ అన్నట్టు అబద్ధం చెప్పడం ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఆ ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చో విల్ షో మా టీచర్స్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎస్ మ్యామ్, ప్లీజ్ కమ్ విత్ దట్ గేమ్ ఆల్సో, గేమ్ అండ్ చిట్స్ ఫ్రమ్ వన్ టేబుల్ యూ ప్లీజ్ బ్రింగ్. దాంతో పాటు సమస్యలు కూడా ఒక పేపర్ ప్రింట్అవుట్ ఇవ్వడం జరిగింది టేబుల్ కి, 1, 2 ఆ విధంగా. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5. ఇక్కడ దీంట్లో 1 to 23 నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు చిట్స్ కూడా ఇవ్వడం జరిగింది, 23 చిట్లు ఇవ్వడం జరిగింది. 23 చిట్లలో 23 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మేడం, వేర్ ఆర్ ద చిట్స్, కెన్ యూ ప్లీజ్. 8 ఇది, సో 8 చిట్స్ ఇచ్చారంట, నో ప్రాబ్లం. మనం డైస్ ఏ విధంగా యూజ్ చేస్తామో 1 to 8 ఆ విధంగా ఈ గేమ్ని కూడా మనం ఈ చిట్స్ని ఆ విధంగా యూజ్ చేసుకోండి. ఓకే మేడం, ఒక చిట్ తీయండి. నంబర్ 8 వచ్చింది. అండ్ ఇక్కడ నంబర్ 8లో ఒక సమస్య ఉంది, నేను చదివి వినిపిస్తాను. యువర్ చైల్డ్ రిఫ్యూజెస్ టు కోఆపరేట్ ఆర్ కాంప్రమైజ్ విత్ యూ ఆర్ అదర్స్. మీతో లేదా ఇతరులతో సహకరించడానికి లేదా రాజీ పడడానికి నిరాకరించడం. ఆ విధంగా చేస్తే ఫస్ట్ మీకు ఏమవుతుంది మ్యామ్? దట్ ఈస్ ద ట్రిగ్గర్. ఏమనిపిస్తుంది ఆ విధంగా చేస్తే? ఎమోషన్స్ ఏమొస్తాయి? మీతో లేదా ఇతరులతో సహకరించడానికి లేదా రాజీ పడడానికి నిరాకరించడం. మీకు కోఆపరేట్ చేయట్లేదు, మీరు ఒక పని చెప్తే కూడా వినట్లేదు. వినప్పుడు మీ ఎమోషన్స్ ఏమై ఉంటాయి? కోపం వస్తుంది. ఓకే ఓకే, దాంట్లో ఏ విలువలు పాటిస్తారు మీరు? పీస్, పీస్తో పాటు మీ పిల్లల్ని వినేలా చేయాలి కదా. ఇలా చేయాలంటే మీరు ఏం చేయాలి? కూర్చోబెట్టి అతన్ని వెరీ గుడ్ చెప్తా, వెరీ గుడ్, చెప్తా
చెప్పింది వినాలి అనేసి నేను కూర్చోబెట్టి గుర్తించి ఏదో నీకు ఇది ఇస్తాను, ఇది వాళ్ళకి ఏదంతా ఇష్టమో అది ఇచ్చి దాంతో తను తన బాధ్యత, అంటే తన బాధ్యత ఏంటి, తన పిల్లల్ని సెట్ చేయాలి కనుక డిసిప్లిన్ గురించి చెప్తుంది. ప్లస్ తను కూడా డిసిప్లిన్ గా ఉండి ఆనెస్ట్ గా నిజాయితీగా వాళ్ళని మార్చాలని అనుకుంటుంది. దానికి క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఏ విధంగా చేస్తారు మ్యామ్? ఏ మోడల్ చూపిస్తారు? చెప్తే వినలాగా చేయడానికి మన రామాయణం గురించి చెప్పచ్చా, రామాయణం చూపించచ్చా, రామాయణం సంబంధించిన కథలు చూపించచ్చా, ఏ విధంగా రాముడు ఎవరి మాట విన్నాడు, రాముడు తండ్రి పేరేంటి, దశరథుడు, దశరథుడు చెప్పిన మాట విన్నాడా లేదా? సో అటువంటి కథలను వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఆ విధంగా తయారవడానికి అవకాశం ఉంటుంది కదా. నువ్వు కూడా అంత గొప్ప వ్యక్తి అవుతావు ఈ విధంగా తల్లిదండ్రి చెప్పిన మాటలు వింటే అని చెప్పేసి చెప్పచ్చా. సో ఇక్కడ స్టోరీ బుక్ అనేది క్రియేటివ్ ఫిజికల్ ఫామ్. అండ్ ఇంకొకటి, ఒక చార్ట్ పెట్టేసి ఎప్పుడెప్పుడు వింటున్నాడు, ఎప్పుడెప్పుడు వినట్లేదు మార్క్ చేయొచ్చా? మార్క్ చేసి వారం తర్వాత చిన్న నువ్వు లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు నేను చెప్పిందల్గా వింటున్నావు, వెరీ గుడ్, మనం ఈ సండే మూవీకి వెళ్దామా, రైట్? సో నెక్స్ట్ డే నుంచి చెప్తే వింటాడా వినడా, మూవీకి తీసుకెళ్తే వింటాడా వినడా? వింటాడు కదా, మార్పు వస్తుంది కదా. సో ఆ మార్పుకి కారణం ఎవరు, మన బిహేవియరే కదా. అలా కాకుండా నాలుగు ఈడ్చి కొట్టింది అనుకోండి, చెప్తే వినవా చెప్తే వినవా అని అక్కడ ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. లేదంటే మనం అరిస్తే కూడా, కోపం వచ్చి అరిస్తే కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన పిల్లలు ఉల్లాసంగా ఉత్సాహంగా చిరునవ్వుతో ఎప్పుడు ఈ విధంగా ఉండాల్సిన అవసరం అది మన చేతుల్లోనే ఉంది. సో మేడం, ఇది తను చెప్పిన క్రియేటివ్ ఫిజికల్ ఫామ్. మీకు తనకు ఇంకా ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? వెరీ గుడ్, చెప్పిన విధంగా మోర్ స్టోరీస్ చెప్పాలి అంతే కదా. ఒక పాయింట్ ఇస్తారా మేడంకి? ఓకే మేడంకి ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఈ మేడం ఆడతారు, మేడం చిట్ చేయరా, మేడం మేడం ఏమి ఎప్పుడప్పుడు ఓకే ఒక చిట్టి తీయండి, నెంబర్ చెప్పండి, 1 వచ్చింది. 1లో ఏముంది, యువర్ చైల్డ్ టెల్స్ యూ లై అబౌట్ దేర్ హోంవర్క్, దేర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ వేర్ అబౌట్స్. ఇంతకు ముందు సార్ చెప్పినట్టు పిల్లడు అబద్ధం చెప్పాడు మ్యామ్, అబద్ధం చెప్తే మీకు ఏమ ఎమోషన్ ఏముంటుంది? If he tell lies means I will feel angry. Very good. కోపం వస్తుంది. Yes. బాధ కూడా వస్తుంది. అరే మీ what I will feel. ఒక లయర్ అయిపోతున్నాడు నా కొడుకు అని బాధ కూడా అవుతుంది. దాని ప్లేస్ లో వాల్యూస్ ఏం యాడ్ చేస్తారు? I will add peace. Peace and respect. Respect. Discipline. Discipline. Very good. దానికి క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఏదైతే బాగుంటుంది, అబద్ధం చెప్పకుండా ఏ విధంగా తయారు చేయొచ్చు? I will teach him how to speak truth. Very good. ఏ విధంగా టీచ్ చేస్తారు? If he tell lies means what the problems he will face in good అబద్ధం చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తాడు అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లస్ ఇంకోటి, సత్య హరిశ్చంద్రుడి కథలు చెప్పి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా మనకు, నిజాయితీకి లేదంటే అబద్ధం చెప్పకుండా ఉండే నిజాయితీగా ఉండే కథలు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఓకే అండ్ ఇంకా ఇంకేమన్నా కథలతో పాటు మీకు మోటివేట్ చేయడంతో పాటు దాని కాన్సిక్వెన్సెస్ చెప్పడంతో పాటు ఇంకేమన్నా క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఎప్పుడెప్పుడు అడిగితే అబద్ధం ఆడుతున్నాడు చాట్ లో ఈ రోజు ఈ టైంకి అబద్ధం ఆడుతున్నా అని చెప్పి నోట్ చేయొచ్చు కదా. నోట్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూసుకుంటారు కదా అబద్ధం ఎన్నిసార్లు ఆడినరు. సో ఒక వారం తర్వాత, అరే చిన్న నువ్వు అబద్ధం ఆడడం తక్కువ చేసినావు, వెరీ గుడ్, నువ్వు నిజాయితీగా అవుతున్నావు, నువ్వు గ్రో అవుతున్నావు, ప్రోగ్రెస్ అవుతున్నావు లైఫ్ లో, నువ్వు సత్య హరిశ్చంద్రుడి లాగా అయిపోతావు, గ్రేట్ పర్సనాలిటీకి రీచ్ అవుతావు అని చెప్పేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఎదుగుతున్నావు.
Madam, do you have any more suggestion? You gave one suggestion, Naya? I will have one. You have more. Yes, ma'am. We make it hard if we... Tell he will tell good things and bad things. Very good. When he will tell good things, we will give a star. Very good. మంచి చేసినప్పుడు ఒక స్టార్ ఇస్తుంది. ఓకే, when he will do bad things, we will take one star. Very good, very good. See, అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఆ గుడ్ థింగ్స్ చెప్పి చేసినప్పుడు అలా ఒక స్టార్ వేస్తుంది. అండ్ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి కదా ఈ రోజులలో. బ్యాడ్ థింగ్స్ చేసినప్పుడు ఆ స్టార్ అనేది తీసేసుకుంటుంది. సో అక్కడ ఎన్ని యాడ్ అవుతున్నాయి అనేది అక్కడ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఆటోమేటిక్ మార్పు వస్తుంది కదా. అండ్ ఇంకొకటి కూడా చేయొచ్చు, 5 స్టార్స్ వస్తే ఇగో నీకు మనం ఫ్యామిలీ సినిమాకి వెళ్దాం, 5 స్టార్స్ వస్తే మనం అందరం కలిసి బయటకు డిన్నర్ అని చెప్పి ఆ ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చా? రైట్, ఇది వర్క్ అవుతుందా? ఒకసారి వర్క్ అవుతుంది అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఎస్ మేడం, డూ యూ హ్యావ్ ఎనీ మోర్ సజెషన్? నో. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మేడం ఆడుతుంది. ఇంతకుముందు 8 వచ్చింది కదా, 8 తర్వాత ఒకసారి చిట్టి తీయండి మేడం ఇంకొకటి. ఫోర్ వచ్చింది. 8 + 4 ఎంత? 12. 12 లో ఏముంది? 12 లో ఏముంది? సమయాన్ని వృధా చేయడం లేదా అవసరం లేని విషయంపై టైం వేస్ట్ చేయడం. సో ఈ విధంగా తను దానికి సొల్యూషన్ చెప్పాలి. ఏంటి ఎంసీ? దీంట్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఆ ట్రిగ్గర్కి, ఆ సమస్యకు ఫస్ట్ మీ ఎమోషన్స్ ఏమవుతాయి, నెక్స్ట్ ఆ ఎమోషన్స్ని ఏ విధంగా వాల్యూ విలువలతో సబ్స్టిట్యూట్ చేస్తారు, అండ్ విలువలతో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్రియేటివ్ ఫిజికల్ ఫామ్, ఏ విధమైన క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ చూస్ చేస్తారు. అండ్ 4th వన్ వచ్చేసరికి ఇంకా ఎదుటి వాళ్ళకు ఇంకేమైనా నాకు సజెషన్స్ చెప్పగలుగుతారా? సో ఈ 4 పాయింట్లతో మీ దగ్గర అందరి దగ్గర కూడా ఆ చిట్స్ ఉన్నాయి, ప్లస్ ఆ చార్ట్ ఉంది. దయచేసి మీరు అందరు కూడా, ఇప్పుడు 8 మంది ఉంటే 4 ఒక సైడ్, ఇంకొక 4 ఇంకొక సైడ్, 4 ఉంటే 2 ఒక సైడ్, ఇంకో 2 ఒక సైడ్. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నారు కాబట్టి నెక్స్ట్ దానికి అంటే 12th దానికి కూడా తనే ఆన్సర్ చెప్తుంది. బట్ 4 ఉన్న దగ్గర ఏం చేయండి అంటే ఇద్దరిద్దరు డివైడ్ అవుతారు కదా, ఒక్కసారి ఒక్కరు ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తే ఇంకోసారి ఇంకొకరు ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి. ఆ విధంగా ఒక 3 మినిట్స్లో మనం ఎక్కువ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ చేసి సొల్యూషన్స్ దిశగా మనం ముందుకెళ్దాం. అండ్ ఈ సొల్యూషన్ ఫైండ్ చేసినప్పుడు మన అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది, మన సత్సంబంధాలు ఏ విధంగా డెవలప్ అవుతాయో నెక్స్ట్ ఫేజ్లో నేర్చుకుందాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకసారి అందరూ మనం థ్యాంక్ యూ వెరీ మచ్. బిగ్ ఒకసారి మనకు అర్థం కావడంలో సహాయం పడిన ఈ మేడమ్స్ ఇద్దరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్స్, థ్యాంక్ యూ. యూ రియల్లీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ బై కమింగ్ అప్ విత్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్స్ విచ్ హ్యాస్ వాల్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చిన్న డ్యాన్స్ ఉంటుంది, తర్వాత లెట్ అస్ కంటిన్యూ.
శిశుల అడగల మాయము అదివో అల్లదివో శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్న దేవతల గట్టిగా చెప్పట్లు. వెరీ గుడ్, వెల్ డన్ బెటా. అండ్ ప్రొద్దున చేసిన, సారీ, స్టార్టింగ్ లో చేసిన పాప కూడా ఉంటే ఐ రిక్వెస్ట్ టు కమ్ టు ద డైరెస్ అండ్ టేక్ ఏ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్. అండ్ ఈ లోపల ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు గో త్రూ ద టేబుల్స్ అండ్ మేక్ ద పేరెంట్స్, బికాస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే, అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి మనం సొల్యూషన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఏ విధంగా ఫైండ్ చేసుకోవచ్చో చేసినప్పుడే రేపు రోజున ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఫైండ్ చేసే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. లేదంటే నిన్నట్లాగా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా అవే కోపము, తాపలు, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే వీ బికమ్ వాట్ వీ రిపీటెడ్లీ డూ. ఇఫ్ యూ డూ వాట్ యూ డిడ్, యూ విల్ గెట్ వాట్ యూ గాట్ ఓన్లీ. మనం నిన్న చేసింది ఈరోజు కూడా చేస్తే నిన్నటి రిజల్టే ఉంటుంది, కానీ ఆ రిజల్ట్ అనేది మారదు. సో మనం చేసే పనిలో ఆ మార్పు వచ్చినప్పుడు మాత్రమే రిజల్ట్ కూడా మారుతుంది. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రీఇన్ఫోర్స్ ద స్టేట్మెంట్, ఇఫ్ యూ డూ వాట్ యూ డిడ్ యూ విల్ గెట్ వాట్ యూ గాట్. నిన్నొచ్చిందే వస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు become something, try to live like that right from today, so that one or the other day you will become. So mana pillalni oka goppa vyaktuluga teerchididdalante manalo aa marpu raananta varaku adi possible kaadu. And we are the creators of our own destiny and we are the creators of our own children destiny. Reputana mana pillalu e vidhanga ikkada undalanna kuda adi maname tayar cheyochu. So it's all in our hands. ఒక 5 మినిట్స్ ఆ గేమ్ ఆడవలసిందిగా కోరుతున్నాం. అండ్ ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తాయో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యర్ టైమ్ స్టార్ట్స్ నౌ, లెట్స్ టేక్ 5 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇన్ కంప్లీటింగ్ ఇట్ క్విక్. లాంగ్ లెన్స్, షార్ట్ లెన్స్, ఇంకా జూమ్ చేద్దామని చెప్తాను. ఇంకేం జూమ్ పోతుంది. చాక్లెట్లే చాక్లెట్లు కాదు. ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే దయచేసి చేతి లేపండి. విల్ బి దేర్ టు అసిస్ట్ యూ. టీచర్స్ ఉన్నారు, నేను కూడా వస్తాను. కాకుండా ఉంటే నీకేం కావాలంటే నేను కొనిస్తాను. వెరీ గుడ్. పార్కింగ్ కానీ, జూ పార్క్ కానీ, సినిమా కానీ తీసుకెళ్ళడం. వెరీ గుడ్. ఓకే, ఓకే, ఓకే. 16 ప్రాబ్లమ్ కి కూడా వాళ్ళు సొల్యూషన్ ఫైండ్ చేశారు. మీతో వాదించడం, మీ మాట వినిపించకుండా ఉండడం లేదా మీ ఆజ్ఞలను ధిక్కరించడం. వెరీ గుడ్. చెప్తే వినకపోవడం. అలా చేసినప్పుడు తనకి బాధ అనిపిస్తుంది, కోపం వస్తుందంట. తర్వాత కాసేపు అయినాక థింక్ చేస్తే పీస్ఫుల్ గా ఉండేసి, రెస్పెక్టఫుల్ గా ఉండి తర్వాత ఆలోచిస్తుందా. దానికి సొల్యూషన్ ఏం చెప్తుందంటే సైలెంట్ గా ఉంటాం. ఎంత గొడవ పడ్డా తను సైలెంట్ గా ఉంది, దానికి ఏం చేయాలి థింక్ చేస్తాం. అండ్ కోపం రాకుండా ఇంకేం చేస్తాను.
కోపం రాకుండా చూసుకుంటారు, చేస్తారు, బుజ్జకిస్తారు, ఇంకా కథలు చెప్పి ప్లస్ మళ్ళీ ఇవి రిపీట్ అయినప్పుడు క్యాలెండర్లో మెన్షన్ చేసుకుంటూ వారంకు ఎన్నిసార్లు ఇలా చేసిర్రు, ఎన్నిసార్లు బాగున్నారు, సో బాగున్నప్పుడు నువ్వు మారుతున్నావు, నువ్వు బెటర్గా అవుతున్నావు, నువ్వు గ్రేట్ అవుతున్నావు, సో నువ్వు మోడీలా ఎమోషన్స్ మన జీవితంలో మన మన వైపు రాకూడదు. ఎమోషన్స్ ని క్యాన్సిల్ చేసేసి మనం స్టిమ్యులస్ గ్యాప్ రెస్పాన్స్ మాత్రమే చూసుకుంటాం. ఈ గ్యాప్ లో ఏంటంటే వాల్యూస్ ఉంటాయి, విజన్ ఉంటుంది, గోల్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎమోషన్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక ఎమోషన్స్ ని మర్చిపోతాం. ఇప్పుడు కూడా జీవితంలో మన కోపము, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఏమీ రాకుండా మనం జాగ్రత్త తీసుకుందాం. సో స్టిమ్యులస్ అనేది ఇప్పుడు ఏంటి, సిబ్లింగ్స్ ఫైటింగ్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సిబ్లింగ్స్ ఫైటింగ్, సో దీంట్లో విలువలు ఏం యాడ్ చేస్తాం, పీస్, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఆనెస్ట్. హానెస్ట్గా ఆలోచించి రెస్పాన్స్ క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఏం చేస్తాను, స్టోరీస్ చెప్తాను, స్టోరీ బుక్స్ చదివేలా చూస్తాను, ప్లస్ ఏం చేస్తాను ఒక చార్ట్ ఫామ్ చేసేసి వాళ్ళ ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ వాళ్ళకి చెప్తాను. సో ఈ విధంగా ఉన్నప్పుడు అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది, సి పిల్లలు కొట్లాడినప్పుడు మనం కోప్పడకుండా విలువలు పాటించి కథలు, స్టోరీ బుక్స్ లాగా చాట్లో వాళ్ళు ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసినప్పుడు మనం తిట్టాల్సిన అవసరం వస్తుందా, కొట్టాల్సిన అవసరం వస్తుందా? అండ్ తిట్టడం కొట్టడం చేయకుండా మనం వాళ్ళని మార్చినప్పుడు మన పైన వాళ్ళకు ప్రేమ, అభిమానం పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్గా రిలేషన్షిప్ పెరగ, అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ పెరగడం అవుతుందా లేదా? సో ఇక్కడ అవుట్కమ్ ఏముంటుంది, పాజిటివ్గా ఉంటుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ పెరుగుతుంది. ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఆ గ్యాప్ తీసుకోవడం వల్ల సి వర్ష, మీ అందరు కూడా బావిలు ఉన్నాయి కదా, వర్షాకాలం బావిలో నీళ్లు ప్యూర్గా ఉంటాయా కొద్దిగా మడ్డిగా వస్తాయా? మడ్డిగా వస్తాయి కదా. మడ్డిగా వచ్చినప్పుడు ఒక ధోతి తీసుకొని ఒకటే వర్ష ఒకటే పొర వేసి మనం నీళ్లు తీసుకుంటే ప్యూర్ నీళ్ళు వస్తాయా, మట్టి నీళ్ళే వస్తాయా? మట్టి నీళ్ళే వస్తాయి కదా. అదే పొర మన నేను ఒక 100 మడతలు వేసి అప్పుడు పోసినా అనుకో, ప్యూర్ నీళ్ళు వస్తాయా, మట్టి నీళ్ళు వస్తాయా? ప్యూర్ నీళ్ళు వస్తాయి కదా. బట్ పోసినప్పుడు ఫస్ట్ టైం తొందరగా నీళ్ళు వస్తాయా, సెకండ్ టైం తొందరగా నీళ్ళు వస్తాయా? ఫస్ట్ టైం తొందరగా నీళ్ళు వస్తాయి, సెకండ్ టైం లేట్గా నీళ్ళు వస్తాయి, బట్ వచ్చిన నీళ్ళు ప్యూర్గా ఉంటాయి, రైట్? ఇన్ ద సేమ్ వే మనం గంగా వాటర్ ఫిల్టర్, బటర్ఫ్లై వాటర్ ఫిల్టర్ చూసినాం కదా, క్యాండిల్స్ ఉంటాయి. సో ఆ క్యాండిల్ రాత్రి పోస్తే పొద్దున నీళ్ళు వచ్చేటి, బట్ వచ్చిన నీళ్ళు ప్యూర్గా ఉంటాయా, చెత్తగా ఉంటాయా? ప్యూర్గా ఉంటుండే. సో ఇక్కడ కూడా మనం ఎంత గ్యాప్ తీసుకొని ఆలోచిస్తే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది, అంత ప్యూర్ రిజల్ట్ వస్తుంది. ఎంత తొందరపడి తిట్టేయడం, అరవడం చేస్తే అంత వర్స్ట్గా డిసిషన్ ఉంటుంది, అంత వర్స్ట్గా ఆ ఫ్యామిలీ అనేది ఆ విధంగా తయారై ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఎంతమందికి మీలో మీ ఫ్యామిలీకి కొన్ని విలువలు ఉన్నాయి, అంటే మా కుటుంబంలో ఇగో గౌరవం అంటే ఎవరు వచ్చినా కూడా మర్యాదగా నీళ్ళు ఇవ్వడం, మర్యాదగా మాట్లాడడం మనం ఇది చేయాలి అని మీరు పెట్టుకున్నారు. సో అట్లా ఏ విలువలు మీరు మీ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు లేకుంటే రాత్రే కూర్చుండి రాయండి, మీకు ఏం తోచకపోతే అట్లీస్ట్ ఈ 5 విలువలు మీరు పట్టుకొని ముందుకెళ్ళినా కూడా ఒక గొప్ప స్థాయిలో ఉంటారు. అండ్ అలాగే మీ ఫ్యామిలీ యొక్క విజన్ ఏమన్నా ఉందా, మీ ఫ్యామిలీకి ఒక లక్ష్యం ఏమన్నా ఉందా, ఒక గోల్ ఉందా, రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత మీ పిల్లడు ఏ పొజిషన్లో ఉండాలి, ఏ విధంగా తయారవ్వాలి, ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఆలోచించడంలో ఇన్ డెప్త్ మనం ఏ విధంగా చేయాలో మనం చేస్తాం. మనం ఆర్ ద బెలూన్స్ గివెన్,
బెలూన్స్ అందరికి ఇచ్చారా? మీలో మీ దగ్గర ఎవరెవరి దగ్గర అయితే బెలూన్స్ ఉన్నాయో ఒకసారి చేతి లేపండి. లేవు మేడం. ఆర్ దే నాట్ డిస్ట్రిబ్యూటెడ్? ఇఫ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఐ రిక్వెస్ట్ యూ టు డిస్ట్రిబ్యూట్ ద బ్యాలెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మ్యామ్. విల్ టేక్ సమ్ టైమ్. చేయండి అంటే మీరు రాసిన సమస్యలలోంచి ఒక్క సమస్య తీసుకోండి, అది స్టిములస్లో రాయండి. స్టిములస్ అనేది బ్రెయిన్ యొక్క ఫంక్షన్. ఏమవుతుందంటే నాకు మైక్ కనబడింది అనుకోండి, మాట్లాడాలనిపిస్తుంది. వాటర్ బాటిల్ చూడంగానే ఏమనిపిస్తుంది? వాటర్ తాగాలనిపిస్తుంది. చికెన్ కర్రీ తినాలని చూడంగానే ఏమనిపిస్తుంది? మన తినాలనిపిస్తుంది. సో ఆ బ్రెయిన్ అనేది ఆ సిగ్నల్స్ ఆ విధంగా పంపిస్తుంటుంది, అంటే అది స్టిమ్యులేట్ అవుతుంటుంది. ప్రతి సన్నివేశాన్ని చూసినప్పుడు అది కదలిక మొదలవుతుంది. దట్ ఈస్ వాట్ స్టిమ్యులస్ ఇస్. ఇక్కడ ఈ ప్రాబ్లం చూసినప్పుడు కూడా బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది, బ్రెయిన్ రియాక్ట్ అవుతుంది బికాస్ దాని పని అది. సో ఆ రియాక్ట్ అయ్యే ప్లేస్లో మనం ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని అక్కడ విలువలను సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, అక్కడ గ్యాప్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు క్రియేటివ్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ రెస్పాన్స్ మనం జనరేట్ చేయాలి. మాట అనడం వల్ల 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, ఇప్పటి వరకు మనం మాట మాట్లాడకపోయి ఉండొచ్చు. ప్లస్ పిల్లలు ఎప్పుడన్నా ఒక మాట అన్నప్పుడు మనం నొచ్చుకొని ఉంటాం. సో ఇట్లా నేను 1, 2, 3 అంటాను అన్నప్పుడు ఒక్కొక్క సన్నివేశాన్ని మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ లాస్ట్ స్టెప్. ఆ లోపల మన పిల్లల్ని చూడండి ఎంత చక్కగా ఆనందంగా ఉన్నారు. అండ్ ఆ విధంగా ఆనందంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? మీకు బుక్లెట్స్ లేని వాళ్ళు ఉంటే వైట్ పేపర్ పైన ఇలా ఒక సర్కిల్ గీయండి. సర్కిల్ గీసేసి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సర్కిల్కి కార్నర్లో 1, 2, 3, 4 దాంట్లో ట్రిగ్గర్లో రాశారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అయినా పర్వాలేదు, కొత్త ప్రాబ్లమ్స్ అయినా పర్వాలేదు, మీకు ఆడపడుచుతో ప్రాబ్లం అయి ఉన్నా పర్వాలేదు, అత్తమామతో ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, బాస్తో ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ కార్నర్కి రాయండి. కీటా తీరా కట్టారు వాటిని మనం కన్సర్న్ అంటాం. కన్సర్న్ అంటే ప్రాబ్లం. ఇది పెద్ద సర్కిల్ ఏమో సర్కిల్ ఆఫ్ కన్సర్న్, ఇది చిన్న సర్కిల్ ఏమో సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో మన ప్రాబ్లమ్స్ అన్ని ఆ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ లో చివరగా రాయండి, తొందరగా రాసేయండి. 30 సెకండ్స్ లో 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20 15, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇక్కడ నా దగ్గర 2, 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏది? మొబైల్ ఒకటి, హోంవర్క్ ఒకటి, ఫైటింగ్ ఒకటి. ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒకటి అనుకుందాం, ఒక వాక్యం అనుకుందాం. ఏది జరిగినా నాదే బాధ్యత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడపడుచుతోని ఇబ్బంది ఉన్నది మనకు. ఆడపడుచుతోని ఇబ్బంది ఉంటే ఒక్కసారి నాదే బాధ్యత అని అనుకొని ఏం చేయాలా? మార్కెట్లో 25 రూపాయల గాజులు దొరుకుతాయా? గాజులు కొనుకొచ్చి ఆడపడుచుకి ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆడపడుచు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? ఆరెల్స్ రోజు సాయంత్రం గాజులు వేసుకున్నప్పుడు అలా అరే రజితనో స్రవంతియో వాసవియో ఇది ఇచ్చింది అని చెప్పేసి గుర్తు చేసుకొని వీలైతే ఒక ఫోన్ కొట్టి వదినమ్మ బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని చెప్పేసి చేస్తారు. ఇలా చేయకుండా ఇమీడియట్ ఎప్పుడు ఉన్నా మా అమ్మ నున్నా ఇప్పుడు నన్ను తిట్టలేదు కానీ నా మీద పని మనిషిలో అజమాయిషి చెల్లాయిస్తుంది ఏడికెళ్ళి వస్తుంది అని చెప్పేసి మనం తిడుతూ పోయినాం అనుకోండి ఏమవుతుంది?
ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి బీపీలో షుగర్లు వచ్చేసి మంచన పడతాం, రోజు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాని బదులు ఈ వదినమ్మను నేను నా చుట్టూ నా కొంగుకు మూడేసినట్టు నా చుట్టూ తిప్పుకోవాలి అని అనుకొని, దీనికి నా అదే బాధ్యత అని అనుకొని మనం ఒక్కసారి ఒక క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ తయారు చేసి ఏంటది బాబీ అని రాస్తున్నా ప్రాబ్లం. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి దీన్ని ఇక్కడికి సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి లాగేద్దాం. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ మొబైల్ ఎక్కువ చూస్తున్నారు వీని మొబైల్, అక్కడ బాబీ దగ్గర క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ ఉందా? గిఫ్ట్ ఉంది కదా, బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అది క్రియేటివ్ ఫిజికల్ ఫామా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అతిగా చూస్తున్నారు వీళ్ళను మొబైల్ వాడకుండా చూడడం నా అదే బాధ్యత అని, ఐఆమ్ రెస్పాన్సిబుల్ అని ఇక్కడ నో టెక్నాలజీ జోన్లో క్రియేటివ్ ఫిజికల్ ఫామ్ మనమే చేసినాం అనుకోండి, మనం కూడా ఫాలో కావాలే ఫాలో అయినాం అనుకోండి. సో అది ఇక్కడికి వచ్చేసిందా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెద్దగైతుంది. ఈ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెద్దగైతే ఎంత బాగా నువ్వు మీరైతే మీ బాస్తో ప్రాబ్లం ఉన్నా సరే నా అదే బాధ్యత. ఎందుకంటే స్వామి వివేకానంద ఏమన్నా, యూ వాంటెడ్ టు బికమ్ సంథింగ్ ట్రై టు లివ్ లైక్ దట్ రైట్ ఫ్రమ్ టుడే సచ్ దట్ వన్ ఆర్ ద అదర్ డే యూల్ బికమ్ సో అన్నారు. ఒక రోజు మీరు బాస్గా ఎదగాలంటే బాస్ కూడా బాస్ని మార్చి ఒక గొప్ప వ్యక్తిగా జీవించేలాగా చేసింది అనుకోండి, మీ కింద పనిచేసే వందల మందిని మీరు మార్చగలుగుతారు. లేదంటే రోజు బాస్తో ఫైటింగ్ చేస్తూ కూర్చున్నారనుకోండి ఏమవుతారు, మీరు అక్కడనే ఉంటారు, ఆయన అక్కడనే ఉంటాడు. సో దట్ ఈస్ ఆల్ రియాక్టివ్ బిహేవియర్. ఈ విధంగా మనం చేసినప్పుడు తప్పకుండా ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. లేదు స్కూల్దే బాధ్యత, ఆమెదే తప్పు, ఎన్నిసార్లు చెప్పినా వినది, ఊరికే నన్నే గెలుపుతూ ఉంటుంది, ఎదురంటే ఆమె కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ ఉంటుంది అని పక్క వాళ్ళని బదనాం చేసినప్పుడు అలా మనం అక్కడనే ఉంటాం వాళ్ళు అక్కడే ఉంటారు. దాని బదులు నాదే బాధ్యత ఈమెను నేను మారుస్తా అని అనుకున్నప్పుడు మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ వచ్చినప్పుడు మనం రోజు రోజు మన విలువ పెరుగుతుంటుంది, మనం ఎదుగుతూ ఉంటాం, అండ్ మన పిల్లలు కూడా ఎదుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది ఆటోమేటిక్ వస్తుంటుంది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ వచ్చినప్పుడు రేపు రొద్దున వాళ్ళు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా కొత్తవి కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. రేపు రొద్దున 21st century కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇంకా ఏదైనా ఇంటెలిజెన్స్తో ముందుకు రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన పిల్లల గురించి మాట్లాడతారు, ఏడనో కానీ ఎస్మాస్ గురించి ఈ ఊర్లో ఉండి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, సుందర్ పిచ్చయ్య గురించి కూడా మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, సత్యనాథుల గురించి కూడా మనం మాట్లాడగలుగుతున్నాం. రేపు మన పిల్లల గురించి కూడా మన గురించి కూడా వేరే వాళ్ళు మాట్లాడాలంటే ఆ విధంగా పెంచినప్పుడే మాట్లాడగలుగుతాం. చూడండి అపంక్షేపం ఎరగని పిల్లలు మన చేతుల్లో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. చిన్న చిన్న విషయాలు మనకు తెలిసి తెలియని అన్నీ కూడా నేను అనుకున్నదే కరెక్ట్, నేను చేసే పద్ధతి నేను పెంచే పద్ధతి కరెక్ట్ అని అనుకోవడం వల్ల మన పిల్లల జీవితాలు ఖాళీ బూడిద పాలవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఏం తప్పు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మత్తగంతనం వాళ్ళ జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తున్నాయి. అండ్ రేపటి నుంచి మీరు ఏ విధమైన మార్పులు మీలో తీసుకొచ్చుకొని ఏ విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్ది, మీ పిల్లల్ని ఏ విధంగా ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఎవరన్నా ముందుకొచ్చి మీ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే రేపు రొద్దున మీ పిల్లల్ని ఏ విధంగా తయారు చేసుకోదలుచుకున్నారో
వచ్చి మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఓవర్ టు సబీహ మ్యామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ప్రొవైడింగ్ మీ విత్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. ఐ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఐ హోప్ మై పేరెంట్స్ ఆల్సో హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యువర్ సెషన్. And they have participated, they have learned, they understood the concept of leadership and I am responsible nature. And that thing is important, that they are responsible, I am responsible for the changes. If at all we take the responsibility of changing students, children, neighbors, relations, then they will be happy and you will be happy. And with this, if any parents want to tell any opinion about sir's program, you can come forward and tell. And from my side, I'm fully satisfied. I'm very grateful for Srikanth Reddy sir for coming all the way from Jannaram and giving this valuable session to all our parents. Now I request all my teachers to come on the stage and we will felicitate Srikanth Reddy sir as a mark of gratitude. Teachers come over to the stage. Wasim Imran, only once I have requested sir and happily he accepted and he came here all the way. Same act of parenting program I conducted some 15-20 years back. I called some speakers from Hyderabad and they have conducted. And after many years I found one more speaker with the same mission, vision and mission. And happy he is one of our correspondents. And I hope, I wish him all the best in his future endeavors to change India. And for his institutions of Slate, group of institutions also, I wish all the best. Sir, please come on the stage. Sir, కూర్చోండి సార్. మీడియా ఫోటో రెండు.